ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. నీటి బొట్టుతో సముద్రాన్ని సృష్టించిన ఆర్థిక మాంత్రికుడు, కేవలం $100 గుండె నిండా నింపుకున్న గుప్పెడంత విజిగీష్తో పాటు ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకంలోని సూత్రాలను డబ్ల్యూ క్లెమెన్ స్టోన్ తన వాణిజ్య జైత్ర యాత్రని ప్రారంభించారు. విజయపథంలో సాగిన ఆ యాత్రే $36 మిలియన్ వార్షిక ఆదాయాన్ని ఇచ్చే బ్రోత్ సంస్థగా ఎదిగింది. కంబైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ అమెరికా దాని అనుసంధ సంస్థలకు అధ్యక్షుడైన డబ్ల్యూ క్లెమెంట్ ఏం చెబుతున్నారంటే, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకం సాధారణ అమ్మకందారులను కూడా అద్భుతాలను సృష్టించగల విజేతలైన అమ్మకందారులుగా మారుస్తుంది. క్లెమెంట్ కేవలం వాణిజ్యవేత్త మాత్రమే కాదు, సక్సెస్ అన్లిమిటెడ్ అనే విజయవంతమైన పత్రికకు ప్రచురణకర్త, సంపాదకుడు కూడా. ఒక ప్రచురణకర్తగా సంపాదకునిగా క్లెమెంట్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఎందరెందరో స్త్రీ పురుషులు విజయపథాన పయనించారు. మరే రచయిత జనం మీద ఇంతటి ప్రభావాన్ని చూపలేదని వ్యాఖ్యానించారు. సక్సెస్ త్రూ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనే పుస్తకానికి సహరచయితగా వ్యవహరించిన క్లెమెంట్ నెపోలియన్ హిల్ రచించిన ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకంలో పేర్కొన్న 13 సూత్రాలను ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారి ప్రపంచం అద్భుతంగా మారిపోతుంది. ఈ పుస్తకాన్ని చదవండి. సంపద, ఆరోగ్యం, సంతోషం ఇక అన్నీ మీవే అని ఘంటాపథంగా చెబుతున్నారు. వెలకెట్టలేని సంపద మీదే. ఆర్థిక స్వేచ్ఛతో పాటు డబ్బుతో కొలతరం కాని ఆత్మబలాన్ని అదిచ్చే సంపదను అందుకునే దిశగా వ్యక్తిగత విజయానికి మార్గాల్ని బోధించే అత్యంత ప్రభావశీలమైన అనేకానేక పుస్తకాల్లో ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం కూడా ఒకటి. ఇలాంటి పుస్తకం మరొకటి ఉంటుందా? ఉండదు. ఉండబోదని నిర్దద్వంగా చెప్పేయవచ్చు. తాను ఆవిష్కరించిన ఒక నూతన ఆర్థిక సూత్రంతో వ్యక్తిగత విజయాన్ని చవిచూసిన ఆండ్రూ కార్నెగీ ఆ సూత్రాన్ని 8 ఏళ్ల క్రితం ఈ పుస్తక రచయిత నెపోలియన్కు అందించారు. తాను కనుగొన్న సూత్రంతో కార్నెగీ కేవలం తాను కోటీశ్వరుడవడమే కాక తనలాంటి మరెందరో విజేతలకు మార్గదర్శి అయ్యారు. అలా విజయం సాధించిన వారిలో 500 మంది తన విజయ రహస్యాలను నెపోలియన్ హిల్తో పంచుకున్నారు. ఆర్థిక పురోగతి సాధించే నిమిత్తం తనను తాము మార్చుమనేందుకు సంసిద్ధంగా ఉన్న వారందరికీ విజయ రహస్యాలను అందించేందుకు నెపోలియన్ హిల్ జీవితాంతం అహరహం శ్రమించారు. ఈ పుస్తకంలో ఉద్వేదించిన విషయసారాంశాన్ని గ్రహించి 1000 మంది ఐశ్వర్యవంతులయ్యారు. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం మొదటి ప్రచురణ కాలం నుంచి ఇందులో ఉటంకించిన సూత్రాలన్నీ కాలపరీక్షకు నిలబడేయడమే కాక నేటికీ ఆచరణయోగ్యంగానే ఉన్నాయి. డబ్బును సంపాదించాలని ఆ ఐశ్వర్యంతో పాటు అంతకన్నా విలువైన ఆధ్యాత్మిక తాత్విక ఆనందాల్ని చవిచూడాలని ఆరాటపడే వారందరినీ ఈ తాజా ప్రచురణలో పేర్కొన్న ఆర్థిక తాత్విక సూత్రాల సమూహారంగా ఈ పుస్తకం అలరిస్తుంది. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం ప్రాథమికంగా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే పద్ధతిని వివరిస్తూ సాగే దిక్సూచి వంటిది. దీనిలో మీరు స్వీయ మార్గదర్శకత్వం, వ్యవస్థీకృత ప్రణాళిక రచన, స్వీయ ప్రబోధం, స్వీయ విశ్లేషణ, చతురత, మానసిక సమగ్రత, మీ సేవల్ని ప్రభావవంతంగా అందించేందుకు వలసిన తరుణోపాయాలు వంటి ఎన్నెన్నో ఉపయుక్తకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఎందరెందరో విజేతల స్వానుభవాల ఆధారంగా ఈ పుస్తకం మీకు అందించిన మధుర ఫలాలే. మీకు అందుబాటులో ఉన్న సంపదలన్నీ డబ్బుతో వెలకట్టగలిగినవి కావు. చిరకాలపు స్నేహాలు, ఆనందకరమైన కౌటుంబిక సంబంధాలు, పరస్పర సానుభూతి, తోటి వ్యక్తుల పట్ల సదవగాహన, అంతర్గత సమన్వయం వంటి విలువలన్నీ కేవలం తాత్విక ఆధ్యాత్మిక కులమానాలకే అందుతాయి. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం మీకు అందించే తాత్విక విచ్చేచన ఈ అత్యున్నత జీవన విలువల దిశగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. వీటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని మాత్రం ఇవి జీవితాంతం వెన్నంటే ఉంటాయి. ఈ పుస్తకం మీకే తాత్విక మార్గాన్ని ఉద్బోధిస్తుందో దాన్ని అందుకోవడానికి సంసిద్ధులు కండి. దాన్ని ఆచరణలో పెట్టడానికి ఉద్యుక్తులు కండి. జీవితం మీ ముందు పరిచే సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, జీవితంలో విజయాన్ని చవిచూడడానికి ఐహిక
సుఖ సంతోషాలని అందుకోవడానికి సిద్ధపడండి. విషయ సూచిక అధ్యాయం 1. ఆలోచనలే అన్నింటికీ మూలం. థామస్ ఏ ఎడిసన్తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్దేశితమైంది. అధ్యాయం 2. ప్రగాఢ వాంఛ విజయానికి తొలిమెట్టు. అధ్యాయం 3. విశ్వాసం దార్శనికత నమ్మకం వెరసి ప్రగాఢ వాంఛాసిద్ధి. అధ్యాయం 4. స్వీయోపదేశం అంతఃచేతనను ప్రభావితం చేసే మాధ్యమం. అధ్యాయం 5. ప్రత్యేక పరిజ్ఞానం వ్యక్తిగత అనుభవాలు లేదా పరిశీలనలు. అధ్యాయం 6. సృజనాత్మకత మనసులోపలి కర్మాగారం. అధ్యాయం 7. వ్యవస్థీకృత ప్రణాళికా రచన ప్రగాఢ వాంఛను కార్యాచరణలోకి అనువదించడం. అధ్యాయం 8. నిర్ణయం తాత్సారం మీద విజయం. అధ్యాయం 9. పట్టుదల నిర్విరామ ప్రయత్నమే నమ్మకానికి పట్టుగొమ్మ. అధ్యాయం 10. మాస్టర్ మైండ్ సామర్థ్యం అత్యుత్తమ ప్రేరణ. అధ్యాయం 11. లైంగిక పరివర్తనలో మార్మికత. అధ్యాయం 12. అంతఃచైతన్యం ఒక అనుసంధానకర్త. అధ్యాయం 13. మస్తిష్కం ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం. అధ్యాయం 14. సిక్స్త్ సెన్స్ జ్ఞాన దేవాలయ ప్రధాన ద్వారం. అధ్యాయం 15. 6 భయపిశాచాలు. ఒక నిక్షేపం గురించి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయంలో డబ్బును సంపాదించడానికి సంబంధించిన రహస్యాన్ని మీకు విప్పి చెప్పాను. ఈ రహస్యాలు వందలాది మందిని ధనికులను చేశాయి. వీటిని పూర్తిగా అర్థం చేసుకుని విజయం సాధించిన వారిని సంవత్సరాల పర్యంతరం వ్యక్తిగతంగా నేను అధ్యయనం చేశాను. 50 ఏళ్లకి పూర్వం ఆండ్రూ కార్నెగీ అనే వ్యక్తి ధనార్జనకు సంబంధించిన రహస్యం వైపు నా దృష్టిని మళ్లించాడు. మంచి చతురుడు ప్రేమాస్పదుడు అయిన ఈ స్కాట్లాండ్ వాసి నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ రహస్యాన్ని నా మెదడులోకి చొప్పించేసి వినోదించాడు. కొత్తగా నా కళ్ళ ముందు సాత్కరించిన ఈ అద్భుతంలో నేను తంటాలు పడుతుంటే ఆయన మెరిసే కళ్ళతో నన్ను గమనిస్తూ ఉండేవాడు. తీరుబడిగా వాళ్ళు కుర్చీలో కూర్చుని నన్ను అనువనువు చదివేవాడు. తాను చెప్పిన విషయాన్ని జీర్ణించుకోగల అర్థం చేసుకోగల తెలివితేటలు నాకున్నాయో లేవోనని పరిశీలించేవాడు. ఆ రహస్యం నాకు వంటబట్టిందని తీర్మానించుకున్న ఉత్తర క్షణంలో ఆయన నన్ను ఇలా ప్రశ్నించాడు. ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లే నిమిత్తం 20 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు దీన్ని పరివ్యాప్తి కోసం వెచ్చించగల సామర్థ్యం నీకుందా? ఇది ఆయన నన్ను అడిగిన ప్రశ్న. ధనార్జన రహస్యపు అనుపానాలు తెలియక విఫలైన అనేక మంది స్త్రీ పురుషుల దగ్గరికి దాన్ని చేర్చే బాధ్యతను నాకు అప్పగించాలని ఆయన ఆశించారేమో. నేను అందుకు అంగీకరించాను. కార్నెగీ సహకారంతో నా మాట నిలబెట్టుకున్నాను కూడా. జీవితంలో సర్వవేళలయందు సర్వావస్థలయందు నేను ఈ రహస్యాన్ని ఈ ధనార్జన మర్మాన్ని వేలాది మందిపై ప్రయోగించి చూశాను. పలు విధాలైన వృత్తులు వ్యాయావృత్తులు వ్యవహారాలకు సంబంధించి కూడా నా ప్రయోగం కొనసాగింది. వాస్తవ జీవితంలో పరీక్షించి నిగ్గు తేల్చిన ఆ రహస్యాన్ని ఈ పుస్తకం అత్యంత మీకు బోధిస్తుంది. తనకు అపార సంపదను అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఈ సూత్రాన్ని నలుగురికి పంచాలన్నది కార్నెగీ అభీష్టం. ధనికులు విజయపథాన పయనించేందుకు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారన్న విషయాన్ని అధ్యయనం చేసే తీరికలేని ప్రజానికానికి ఈ రహస్యాన్ని చేరవేయాలని అనుకున్నాడు ఆయన. అంతేకాదు, ఇతరుల అనుభవాల ఆధారంగా దీని ప్రభావాన్ని పరీక్షకు నిలిపి నిగ్గు తేల్చాలని ఆ పని నా చేత చేయించాలని ఆయన సంకల్పించారు. ఈ సూత్రాన్ని పాఠశాలలు కళాశాలల్లో బోధించాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మారు. దీన్ని సరిగ్గా బోధిస్తే దేశంలోని విద్యా వ్యవస్థలలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించడంతో పాటు విద్యార్థులు పాఠశాలలో గడపవలసిన సమయాన్ని సగానికి సగం తగ్గించవచ్చునన్నది కూడా ఆయన అభిప్రాయం. ఈ పుస్తకంలో నమ్మకం మీద ఒక అధ్యాయం ఉంది. అమెరికాలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉదాంతాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. అంతటి బృహత్ సంస్థను స్థాపించాలన్న ఆశయాన్ని స్వప్నాన్ని సాకారం చేసుకున్న వ్యక్తి ఒకనొక సామాన్య యువకుడు. ఇతని ద్వారా తన సూత్రం ఎంతటి అజేయమైందో కార్నెగీ మనకు వివరిస్తాడు. విద్య ద్వారాల్ని అలవోకగా తెరిపించే ఈ ఆర్థిక సూత్రాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ ఆయన ఆహ్వానిస్తాడు. ఈ అతి చిన్న సూత్రాన్ని పాటించిన చార్లెస్ ఎం స్వాబ్ ఇబ్బుడి ముబ్బుడిగా డబ్బును అవకాశాలని అందిపుచ్చుకున్నాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సూత్రాన్ని అవలంబించిన ఫలితం అక్షరాల $600 మిలియన్ ప్రతిఫలం. ఈ నిజాలు కార్నెగీతో పరిచయం ఉన్న వారందరికీ సుపరిచితమైన ఈ నిజాలు. వీటన్నింటికీ క్రోడీకరించిన ఈ పుస్తకాన్ని చదవడం అంటే మీకేం కావాలో మీరే స్పష్టంగా తెలుసుకోవడం అన్నమాట. ఈ రహస్యం వేలాది మంది స్త్రీ పురుషుల అనుభవంలో వారికి అపారమైన వ్యక్తిగత లాభాన్ని అర్జించి పెట్టింది. కార్నెగీ ఉద్దేశం కూడా ఇదే. వీరిలో కొంతమంది ఈ సూత్రాన్ని పాటించి ఆర్థిక విషయాల్ని అందుకుంటే మరికొందరు దీన్ని అమల్లో పెట్టి కూడా కుటుంబ సమన్వయాన్ని సంతోషాన్ని సాధించుకున్నారు. ఒకనొక చర్చి ఉద్యోగి దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుని తన వార్షిక ఆదాయాన్ని $75,000 పెంచుకున్నాడు. సిన్సినాటికి చెందిన ఆర్థర్ నాష్ అనే దర్జీ దివాలాకు చెరువులో ఉన్న తన వ్యాపారాన్ని సూత్రం ఆధారంగానే కామధేనువుగా మార్చుకున్నాడు. అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నాష్ మరణాంతరం కూడా అది అజేయంగా ముందుకు సాగిపోతూనే ఉంది. ఇది ఎంతటి ప్రభావశీలమైన ప్రయోగం అంటే నాష్ ఉదంతానికి పత్రికలు $1 మిలియన్ విలువ చేసే ప్రచురాన్ని కల్పించాయి. ఇదే రహస్యాన్ని టెక్సస్లోని డల్లాస్కు చెందిన స్టూవర్ట్ ఆస్టిన్ వియర్ అందిపుచ్చుకున్నాడు. అతను దాన్ని ఆచరించడానికి ఎంతగా సంసిద్ధుడయ్యాడంటే దాన్ని అమల్లో పెట్టడం కోసం ఉన్న ఉద్యోగానికి తిలదోకాలిచ్చి ప్రత్యేకంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు కూడా. అతను విజయం సాధించాడా లేదా అన్నది కూడా ముందు ముందు తెలుసుకుందాం. నేను ప్రత్యక్షంగా చూసిన ఒక అనుభవాన్ని చెబుతాను. అవి నేను లాసల్లా ఎక్స్టెన్షన్స్ యూనివర్సిటీలో అడ్వర్టైజింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజులు. అప్పట్లో ఆ విశ్వవిద్యాలయం పేరు కూడా పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. కానీ యూనివర్సిటీ అధ్యక్షునిగా ఉన్న జేజీ చాప్లిన్ ఈ సూత్రాన్ని అమలు పెట్టడం ద్వారా చూస్తుండగానే ఆ విశ్వవిద్యాలయం దేశంలో పేరెన్నికగన్న విశ్వవిద్యాలయంగా ఒకటిగా ఎదిగింది. ఈ పుస్తకంలో నేను వందలాది పర్యాయాలు పేర్కొన్న సూత్రానికి ప్రత్యేకమైన పేరంటూ ఏదీ లేదు. దానికోసం అన్వేషిస్తున్న స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనేక మందికి అందుబాటులో ఈ సూత్రాన్ని ఉంచినప్పుడు అది సాధించిన విజయమే దానికి మేమిచ్చిన కితాబు. ఈ సంగతి తెలిసే కార్నెగీ కూడా ఏ పేరు లేని ఈ సూత్రాన్ని నాకు అలవోకగా అందించాడు. ఈ సూత్రాన్ని మీరు ఆచరణ పెట్టడానికి సిద్ధపడితే కనుక ఇది ప్రతి అధ్యాయంలో తారసిల్లడాన్ని మీరు గమనిస్తారు. అరటి పండును ఒలిచి చేతితో పెట్టినట్టుగా దీన్ని మీకు వివరించడం నా పూర్వజన్మ సూకృతమే అవుతుంది. కానీ దానివల్ల మీరు చాలా నష్టపోతారు. దీన్ని మీరే మీదైన శైలిలో స్వయంగా ఆచరించి అర్థం చేసుకోవడం వల్ల అపారమైన ప్రయోజనం ఉనగూరుగుతుంది. మీరు భయంకరమైన కష్టనష్టాలకు గురైతే, నిరుత్సాహం మిమ్మల్ని చీకటై ఆవరిస్తే, మానసికంగా క్షణం క్షణం మీరు కుంగిపోతుంటే, ప్రయోగాలు వైఫల్యాలు వెన్నాడుతుంటే, మీరు వికలాంగులైతే లేదా భౌతికంగా గాయపడితే, మీకు మార్గాంతరంగా నా కుమారుడి ఉదాంతాన్నే ఉటంకిస్తాను. కార్నెగీ సూత్రాన్ని ఆచరించి విజయాన్ని సాధించిన అతని జీవిత గాథే మీకు ఏడారిలో ఓయాసిస్సుల చీకటిలో చిరుదివ్యలా ఉపయోగిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఈ సూత్రాన్ని విరివిగా ఉపయోగించారు. యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికునికి ఈ మర్మాన్ని బోధించారు. యుద్ధానికి అవసరమైన ఆర్థిక నిధులను సేకరించడంలో ఈ సూత్రం ఎంతగానో ఉపయోగపడిందని అధ్యక్షుడు విల్సన్ నాతో స్వయంగా చెప్పారు. ఈ రహస్యం విలక్షణమైంది. దీన్ని అందిపుచ్చుకున్న వారు, ప్రయోగించిన వారు జీవితంలో ఒక్కోసారి మాత్రమే కాక జీవిత పర్యాంతము విజయపథాన పయనిస్తారు. మీకేమైనా సందేహములుంటే దీన్ని ఉపయోగించి విజేతలైన వ్యక్తుల గురించి అధ్యయనం చేయండి. వారి పేర్లు తారసిల్లిన ప్రతి సందర్భంలోనూ వారి విజయాల్ని మీరే స్వయంగా గమనించండి. మీకు సంతృప్తి కలిగి తీరుతుందని భావిస్తున్నాను. ఖర్చు లేకుండానే దేన్నైనా పొందడానికి మించిన ఆనందం ఉండదు కదా. అలాగని నేను చెప్పిన ఈ రహస్యం మీకు ఉచితంగా లభించదు. నిజానికి మీరు చెల్లించే మూల్యం దాని సిసలైన విలువకు ఎంతమాత్రమూ సరిమానం కాదు. దానికోసం హృదయపూర్వకంగా అన్వేషించని వారు ఎంతటి మూల్యాన్ని చెల్లించినా దాన్ని అందుకోలేదు. దాన్ని ఒకసారి పొందిన తర్వాత పోగొట్టుకోవడం జరగదు. డబ్బుతో దాన్ని కొనలేరు. ఎందుకంటే ఆ రహస్యం 2 భాగాలుగా ఉంటుంది. అందులో ఒకటి దాన్ని పొందాలన్న తాపత్రయంతోనే ఉంటుంది. ఆ రహస్యాన్ని పొందాలని కాంక్షించే వారందరికీ దాని ఫలాలు సమానంగానే అందుతాయి. దీన్ని ఆకలింపు చేసుకోవడం అంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. నేను పుట్టక ముందే ఆ రహస్యం థామస్ ఏ ఎడిసన్ ఒళ్ళోకి చేరింది. దాన్ని ఆయన ఎంత గొప్పగా ఆకలింపు చేసుకున్నాడంటే ప్రపంచ శాస్త్రీయ ఆవిష్కర్తల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇంతకీ ఎడిసన్ చదువు అంతా కేవలం 3 నెలల పాటు బడికి వెళ్లడంతోనే ముగిసిపోయింది.
ఎడిసన్కి వాణిజ్య సహచరుడైన ఎడ్విన్ సి బాన్స్ కూడా ఈ రహస్యాన్ని అందిపుచ్చుకున్నాడు. అంతకు మునుపు ఏడాదికి కేవలం $12,000 మాత్రమే ఆర్జించిన బాన్స్ ఈ ధనార్జన రహస్యాన్ని అమల్లో పెట్టి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించాడు. ఎంత ఎక్కువగా ధనాన్ని సాధించాడంటే అతిపిన్న వయస్సులోనే ఇక ఆయన తన వాణిజ్యానికి స్వస్తి చెప్పి జీవితాన్ని దిలాసాగా గడిపాడు. ఈయన ఉదంతం మీకు మొదటి అధ్యాయంలో మరింత విప్లవంగా కనిపిస్తుంది. దీన్ని చదివితే సంపద అన్నది మీకు అందని రాని పండమే కాదని, కోరుకుంటే అది మీ చేతికి అత్యంత చేరువలోనే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు డబ్బు, పేరు, పలుకుబడి, సంతోషం, ఇంకా ఇలాంటి మరెన్నో ఆశీర్వాదాలని పొంది తీరాలన్న పట్టుదల ఉన్న వాళ్ళందరికీ అవి అత్యంత చేరువలోనే ఉంటాయన్న నిజం కూడా మీకు బోధపడుతుంది. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి? ఈ పుస్తకాన్ని సొంతం చదివేటప్పటికీ ఈ ప్రశ్నకు తగిన జవాబు మీకు లభిస్తుంది. ఆ జవాబు మీకు మొదటి అధ్యాయంలోనే దొరకవచ్చు, లేదా చివరి అధ్యాయంలో కూడా లభించవచ్చు. కార్నెగీ కోరిక మీద నేను 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా జరిపిన పరిశోధనలో వందలాది విజేతల యథార్థ గాథల్ని విశ్లేషించాను. వీరంతా పేరెన్నికగా గన్న వ్యక్తులే. ఈ రహస్య ఫలితంగానే తాము అపార సంపదల్ని ఆర్జించామని వీళ్ళంతా ఒప్పుకున్నారు. అలాంటి లబ్ధ ప్రతిష్ఠితుల్లో కొందరు హెన్రీ ఫోర్డ్, విలియం రిగ్లీ జూనియర్, జాన్ మొనమేకర్, జేమ్స్ జె హిల్, జార్జ్ ఎస్ పార్కర్, ఈఎం స్కాటర్, హెన్రీ ఎల్ డోహర్టీ, సైరచ్ హెచ్కే కర్టిస్, జార్జ్ ఈస్ట్మ్యాన్, చార్లెస్ ఎం స్వాబ్, థియోడోర్ రూజ్వెల్ట్, జాన్ డబ్ల్యూ డేవిస్, ఎల్బర్ట్ హాబర్ట్, విల్బర్ రైట్, విలియం జెన్నింగ్స్ బ్రెయిన్, డాక్టర్ డేవిడ్ స్టార్ జోర్డాన్, జే ఆర్డెన్ ఆర్మర్, ఆర్థర్ బ్రిస్బేన్, హారిస్ ఎఫ్ విలియమ్స్, డాక్టర్ ఫ్రాంక్ కున్సాలస్, డేనియల్ విల్లార్డ్, కింగ్ గిల్లెట్, రాల్ఫ్ ఏవీక్స్, జడ్జి డేనియల్ టి రైట్, జాన్ డి రాక్ఫెల్లర్, థామస్ ఏ ఎడిసన్, ఫ్రాంక్ ఏ వాండర్లిప్, కల్నల్ రాబర్ట్ ఏ డాలర్, ఎడ్వర్డ్ ఏ ఫిలినీ, ఎడ్విన్ సి బాన్స్, ఆర్థర్ నాష్, క్లారెన్స్ డారో, వుడ్రో విల్సన్, విలియం హోవర్డ్ టఫ్ట్, లూథర్ ఐర్బ్యాంక్, ఎడ్వర్డ్ డబ్ల్యూ బక్, ఫ్రాంక్ ఏ మన్సే, ఎల్బర్ట్ హెచ్ గారీ, డాక్టర్ అలెగ్జాండర్ గ్రహంబెల్, జాన్ హెచ్ పాటన్సన్, జూలియస్ రోజన్వాల్డ్, స్టూవర్ట్ ఆస్టిన్ వియర్, డాక్టర్ ఫ్రాంక్ క్రేన్, జార్జ్ ఎం అలెగ్జాండర్, జేజీ చాప్లిన్, అమెరికా సెనేటర్ జెన్నింగ్స్ రాండాల్ఫ్. కార్నెగీ సూత్రాన్ని తూచా తప్పకుండా అర్థం చేసుకుని పాటించి ఆర్థికంగానూ ఇతర రంగాల్లోనూ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వందలాది అమెరికన్లలో ఈ పేర్లు కాసిని మాత్రమే. ఈ సూత్రాన్ని పాటించి అపజయం పాలైన ఒక్కరిని కూడా నేను ఇంతవరకు చూడలేదు. అలాగే ఈ సూత్రం గురించి తెలియకుండానే వ్యక్తిగతంగా ధనార్జన కానీ మరే విజయాన్ని కానీ సాధించిన వ్యక్తిని కూడా నేను చూడలేదు. ఈ రెండు నిజాల ఆధారంగానే నేను ఒక తీర్మానానికి వచ్చాను. పట్టుదల అవసరమైన పరిజ్ఞానం, అందరూ విద్య అని పిలుచుకునే ప్రక్రియ ద్వారా నేర్చుకునే విషయాల కన్నా కూడా కార్నెగీ రహస్యం మాత్రమే అత్యంత ప్రధానమైందని నేను గట్టిగా చెప్పగలను. విద్య అంటే ఏమిటి? దీని గురించి మనం మరింత వివరంగా ముందు తెలుసుకుందాం. మీరు ఈ పుస్తకాన్ని చదువుతూ వెళ్తుంటే నేను ఇప్పుడు పేర్కొంటున్న రహస్యం హఠాత్తుగా మీ కళ్ళ ముందే సంస్కరించవచ్చు. అది కూడా మీరు సిద్ధంగా ఉంటేనే సుమా, అది ప్రత్యక్షం కాగానే మీరు దాన్ని గుర్తిస్తారు. మొదటి లేదా చివరి అధ్యాయాల్లో మీకు ఆ రహస్యం సంస్కరించినప్పుడు వెంటనే మీరు ఒక్క క్షణం ఆకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పి అత్యంత ప్రధానమైన ఆ గడియని పునస్కరించుకుని వేడుక చేసుకోండి. మరో విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చదువుతున్న ఈ పుస్తకం ఏదో కట్టుకథకు సంబంధించింది కాదు. అదొక విశ్వవ్యాప్త వాస్తవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తుంది. ఏం చెయ్యాలో అనే ప్రశ్నలకి తగిన జవాబుల్ని అందరికీ అందించిన విశ్వవ్యాప్త సత్యం ఇది. ఈ దిశగా ఒక చిన్న ప్రారంభానికి పూనుకుంటున్నందుకు విజేతలందరికీ ఈ సూత్రమే సహాయకారిగా ఉపయోగకరించి ఉంటుంది. మీరు ఈ పుస్తక పఠనానికి పూనుకునే ముందు ఒక ప్రారంభ వాక్యంగా కార్నెగీ రహస్యాన్ని గుర్తించడంలో మీకు నేను ఒక సలహాని ఇవ్వవచ్చునా? విజయాలన్నింటికీ, సంపదలన్నింటికీ మూలం ఒక ఆలోచన మాత్రమే. రహస్యాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడితే చాలు, దానిలో సగం మీకు వశమైనట్టే, మిగతా సగాన్ని మీ మనసే గుర్తిస్తుంది. నెపోలియన్ హిల్.
ఆలోచనలే అన్నింటికీ మూలం. అధ్యాయం 1. థామస్ ఆల్వా ఎడిసన్తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్దేశితమైంది. ఆలోచనలే అన్నింటికీ మూలం అన్నది అక్షర సత్యం. ధనం లేదా ఇతర విజయాల్లోకి రూపాంతరం చెందాలనే ప్రగాఢ వాంఛ, పట్టుదల, ప్రయోజనాలకు సంబంధించిన సంకల్పాలన్నింటికీ మేలు కలయికే ఆలోచనలు. ఆలోచించడం తద్వారా ఐశ్వర్యవంతులు కావడం అన్నవి ఎంతటి వాస్తవాలో కొన్నేళ్ల క్రితం ఎడ్విన్ సి బాన్స్ అనుభవంలోకి వచ్చిన ఆ అనుభవం ఒక అద్భుత ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణ ఉన్న ఫలానా సంభవించింది కాదు. ఎడిసన్ మహాశయునికి వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న బలమైన కోరిక కొద్ది కొద్దిగా మొదలై మహా విజయంగా అవతరించింది. బాన్ సంకల్పంలోని ఒకనొక్క ప్రధాన గుణం ఏమిటంటే ఒక స్పష్టమైన కోరికను కలిగి ఉండడం. ఆయన ఎడిసన్తో కలిసి పనిచేయాలనుకున్నాడే తప్ప ఎడిసన్ కోసం పనిచేయాలనుకోలేదు. ఆయన తన స్వప్నాన్ని ఎలా సాకారం చేసుకున్నాడో వర్ణించాడు. దాన్ని నిశితంగా గమనిస్తే సంపదల్ని కురిపించే సూత్రాల గురించిన మంచి అవగాహన మీలో మేలుకుంటుంది. చేసేందుకు ఏ పని లేనప్పుడు ఆయన మనసులో ఒక్కసారి సంకల్పం లేదా బలమైన ఆలోచన ఒక మెరుపులా మెరిసింది. తన దారిలో రెండు అడ్డంకులున్నాయని ఆయన గుర్తించాడు. అవేమిటంటే, అంతవరకు తన ఎడిసన్తో ఎలాంటి ముఖపరిచయము లేదు. ఎడిసన్కు చేరుకునేందుకు న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీకి వెళ్ళడానికి కావాల్సినంత పైకం కూడా చేతులు లేదు. తమ సంకల్పాన్ని తీర్చుకునే క్రమంలో ఎవరికైనా ఈ రెండు కష్టాలు ఎదురైతే చాలు, ఆ వ్యక్తులు వెంటనే నిలుగారిపోతారు. కానీ బాన్ సంకల్పం అసాధారణమైంది. ఆవిష్కర్త అతని పాదచారి. బాన్ సరాసరి ఎడిసన్ ప్రయోగశాలకు చేరుకుని ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయనతో కలిసి వ్యాపారం చేయాలన్న కోరికను ఎలాంటి సంకోచము లేకుండా నిర్భీతగా వెల్లడించాడు. తనకు బాన్స్కు మధ్య జరిగిన తొలి సమావేశం గురించి కొన్నేళ్ల తర్వాత ఎడిసన్ ఇలా ప్రస్తావించాడు. అతను నా ఎదుట నిలబడ్డాడు. ఒక సాధారణ పాదచారిగా కనిపించాడు, కానీ అతని ముఖంలో ఒక బలమైన అభివ్యక్తి తొనిగిసలాడుతోంది. తాను ఏం కోరి వచ్చాడో దాన్ని సాధించి తీరాలన్న పట్టుదల అతని ముఖంలో కనిపించింది. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలని సంకల్పించుకుని తన భవిష్యత్తునంతా లక్ష్య సాధన కోసం వెచ్చించడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు. అది నేను అనుభవంతో తెలుసుకున్న విషయం. అందుకే అతనేం కోరాడో దాన్ని నేను అంగీకరించాను. అనుకున్నది సాధించేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తాడని నాకు ఆ క్షణంలో అనిపించింది. తదుపరి పరిణామాలన్నీ నా అంచనాలని పొల్లుపోకుండా నిజం చేశాయి. ఎడిసన్ సమక్షంలో నిలబడమే ఈ యువకుడి విజయయాత్రకు మూలం కాదు. అలా నిలబడాలన్న అతని ఆలోచనే అన్నింటికీ పరమావధి. తన మొదటి సమావేశంలో బాన్స్కు ఎడిసన్తో కలిసి వ్యాపారం చేసే అవకాశం దొరకలేదు. అయితే ఎడిసన్ ఆఫీసుల్లో మామూలు జీతం తీసుకుని పనిచేసే అవకాశం అతనికి దక్కింది. నెలలు గడిచిపోయాయి. వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన కొనసాగుతుంది. బాన్స్ లక్ష్యానికి చేరువగా వెళ్ళే అవకాశాలు ఏవి కనిపించడం లేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని మనసులో ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న సంకల్పం మాత్రం రోజురోజుకు బలపడసాగింది. ఒక వ్యక్తి దేన్నైనా సాధించాలని సిద్ధపడితే అది అతనికి సాక్షాత్కరించి తీరుతుంది అన్న మానసిక శాస్త్రవేత్తల మాట అక్షర సత్యం. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలని బాన్స్ కృతనిశ్చయుడు అయ్యాడు. తాను అనుకున్నది సాధించేంత వరకు పట్టు వీరడరాదని అతను నిర్ణయించుకున్నాడు కూడా. ఆ ఏముంది, అంతా అయిపోయింది, ప్రయోజనం లేదు. నేను మనసు మార్చుకుని ఏదైనా సేల్స్ మ్యాన్ ఉద్యోగంలో కుదురుకుంటాను అన్న మాటని బాన్స్ తన మనసులోకి రానివ్వలేదు. నేను ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదిగి తీరుతాను. ఈ లక్ష్యం కోసం నా భవిష్యత్తునంతా ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనుకాడను అని మాత్రమే అతను భావించేవాడు. ఈ మాటని ప్రత్యక్షర సత్యాలే. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎంచుకుని అది ఒక మానసిక వ్యసనంగా మారిన వ్యక్తి ఇంతకన్నా భిన్నంగా మాట్లాడగలడా? యువకుడైన బాన్స్కు తన సంకల్ప బలం ఏ పాటిదో అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ పట్టిన పట్టు వేడని దృఢనిశ్చయం, ఒకే ఒక్క లక్ష్యాన్ని ఎంచుకుని దానికి పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఊర్పు అతనిలో ఉన్నాయి. కాబట్టే లక్ష్య సాధనలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించుకుని తగిన అవకాశం కోసం నిరాటంకంగా బాన్స్ ముందుకు పోగలిగాడు. రహస్య రూపాల్లో అవకాశం. ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది, కానీ అది తాను ఊహించిన రూపంలో రాలేదు, తాను ఊహించిన మార్గంలో రాలేదు. అవకాశం ప్రదర్శించే మాయాజాలం అది. అవకాశం పాదరసం లాంటిది. అది జారిపోవడానికే పొంచి ఉంటుంది. పెరటి ద్వారం గుండా
ఛద్మవేషంలో వచ్చి తలుపు తడుతుంది. ఆ మారువేషం ఏమిటో తెలుసా? వైఫల్యం. అవకాశం తరచూ వైఫల్యం రూపంలోనూ తాత్కాలిక ఓటమి రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. అందుకే దాన్ని గుర్తించడంలో చాలామంది విఫలమవుతుంటారు. కార్యాలయాల్లో పని సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఒక యంత్రాన్ని ఎడిసన్ కనిపెట్టాడు. అప్పట్లో దాన్ని ఎడిసన్ డిక్టేటింగ్ మిషన్ అని పిలిచేవాళ్ళు. కానీ ఎడిసన్ యంత్రాన్ని అమ్మడానికి అతని తరపున పనిచేస్తున్న అమ్మకందారులు ఎవరూ ఉత్సాహం చూపలేదు. అది సులభంగా అమ్ముడయ్యే యంత్రంగా వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు బాన్స్కి అది తరేనకు సరైన సమయంగా తోచింది. అతనికి అవకాశం నెమ్మదిగా ఒక అనాకర్షణీయమైన యంత్రం రూపంలో వచ్చింది. ఆ యంత్రం పట్ల ఇప్పుడు బాన్స్కి దాన్ని కనిపెట్టిన ఎడిసన్కి తప్ప అన్యుడెవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఆ యంత్రాన్ని తాను అమ్మిపెట్టగలనని బాన్స్కి తెలుసు. ఎడిసన్కి ఒప్పించి దాన్ని అమ్మే బాధ్యతని బాన్స్ తీసుకున్నాడు. అతను ఆ యంత్రాన్ని నిజంగానే సులువుగా అమ్మగలిగాడు. దాంతో ఆ యంత్రానికి సంబంధించిన దేశవ్యాప్త అమ్మకాల బాధ్యతని కూడా ఎడిసన్ బాన్స్కి అప్పగించాడు. ఈ వ్యవహారంలో బాన్స్ బాగా డబ్బు గడించాడు. కేవలం డబ్బును సంపాదించడమే కాదు, దాంతోపాటు అతను మరో పనిని కూడా చేశాడు. అదే ఆలోచించడంలో ఐశ్వర్యవంతులు కావడం. బాన్స్ లక్ష్యం విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఎంత ఉంటుంది నాకైతే తెలియదు, కానీ రమారమి అది అతనికి 2 లేదా 3 మిలియన్ డాలర్ల ధనాన్ని సంపాదించి పెట్టి ఉండవచ్చు. కానీ అతను తాను సంపాదించిన జ్ఞానంతో పోలిస్తే అర్జించిన డబ్బు చాలా తక్కువే. ఎందుకంటే ఆలోచన తిరుగులేని సంకల్పంగా మార్చి తనకు తెలిసిన సూత్రాలను అనుసరిస్తూ దానికి ఆశించిన ఐహిక విజయాల రూపాన్ని సంతరించి పెట్టడం అన్న పరిజ్ఞానంతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగానే ఉంటుంది. బాన్స్ అక్షరాల ఎడిసన్ సహా మహాశయునితో కలిసి వాణిజ్యం చేయాలని ఆలోచించాడు. తను తాను ఒక పెద్ద సంపదగా భావించుకున్నాడు. లక్ష్య సాధనకు ఉపక్రమించే ముందు అతను వెచ్చించినదేమీ లేదు, కేవలం తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోగలగడం. దాన్ని సాధించేంత వరకు పట్టు వదలకుండా శ్రమించడం మాత్రమే అతనిది ఈ దిశగా పెట్టిన పెట్టుబడి. బంగారానికి 3 అడుగుల దూరంలో తాత్కాలిక ఓటమి ఎదురుకాగానే లక్ష్యాన్ని విడిచిపెట్టి వెన్ను చూపడం అనేది వైఫల్యానికి సంబంధించినది సాధారణ కారణాల్లో ఒకటి. ఈ తప్పును ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరతారు. ఆర్యు డార్పీకి ఒక మేనమామ ఉండేవాడు. అప్పట్లో దేశంలో బంగారానికి బాగా గిరాకీ ఉండేది. బంగారాన్ని సంపాదించి కోటీశుడు కావాలని డార్పీ మేనమామ ఉవ్విళ్ళుతూ ఉండేవాడు. కానీ భూమిని తవ్వి సంపాదించే బంగారాన్ని కన్నా విలువైన బంగారాన్ని మనం మన ఆలోచనల నుంచి సంపాదించవచ్చునన్న సత్యాన్ని అతను ఎప్పుడూ విని ఉండలేదు. దాంతో గుడ్డెద్దు చేలో పట్టడు పగలు పారాపుచ్చుకుని బంగారపు గనుల కోసం డార్బీ మామ అన్వేషణ మొదలుపెట్టాడు. కొన్ని వారాలు శ్రమించిన తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. కానీ బంగారపు ముడి ఖనిజాన్ని భూగర్భం నుంచి పైకి తీసుకురావాలంటే ఖరీదైన యంత్రాలని వాడాల్సి ఉంటుంది. దాంతో అతను తాను కనిపెట్టిన బంగారపు నిక్షేపాన్ని మట్టితో కప్పి ఇంటముఖం పట్టాడు. మేరీల్యాండ్కు చెందిన విలియం బర్గ్లోని తన ఇంటికి చేరుకున్న తర్వాత అతను తాను కనిపెట్టిన బంగారం గని గురించి బంధువులకు ఇరుగుపొరులకు చెప్పాడు. బంగారం అంటే ఎవరికి మోజుండదు, అందరూ తమరి దగ్గరున్న డబ్బునంతా పోగు చేసి యంత్రాన్ని కొనడానికి ఉద్యుక్తులయ్యారు. మామతో పాటు డార్బీ కూడా గనిలో పనిచేయడానికి బయలుదేరాడు. తొలిసారిగా వెలికి తీసిన మునికడిజాన్ని శుద్ధి కర్మాగారానికి చేరవేశారు. దాంతో కొలరడారులోని అత్యంత ఖరీదైన బంగారపు గనిగా అది మారేందుకు దారులు ఏర్పడ్డాయి. మరింత ఖనిజాన్ని వెలికి తీసి అమ్మితే గాని చేసిన అప్పులు తీరి లాభాల పంట చేతికి అందదు. మళ్ళీ మళ్ళీ ఖనిజాన్ని తవ్వేందుకు పూనుకున్నారు డార్బీ. అతని మామ ఆశలకు అంతే లేదు. కానీ అప్పుడే ఒక సంఘటన జరిగింది. తవ్వుకుంటూ వాళ్ళు చాలా లోతుకు వెళ్ళారు. కానీ హఠాత్తుగా బంగారపు ధర మాయమైంది. తవ్వే కొద్దీ మట్టే తప్ప ఖనిజం జాడ కనబడలేదు. నీరు గారిపోతున్న ఆశల్ని బ్రతికించుకుంటూ అవిశ్రాంతంగా వాళ్ళు బంగారం కోసం తవ్వుతూనే ఉన్నారు. కానీ ఎంత మాత్రమూ ఫలితం కనబడలేదు. చివరికి తమ ప్రయత్నాలకు వాళ్ళు స్వస్తి చెప్పారు. తన యంత్రాల్ని $100 ఒక పాత సామాన్లు కొనే మనిషికి అమ్మేశారు. ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఆ పాత సామాన్లు కొనే వ్యక్తి కాస్త తెలివిగా ఒక గనుల ఇంజనీర్ని కలిశాడు. కాసిన్ని లెక్కలు గట్టి ఆ ఇంజనీర్ నిర్దేశిత ప్రదేశంలో గనులు తవ్వడంలో పూర్వ యజమానులు తప్పులు చేశారని తేల్చాడు. ఇంజనీరు లెక్కల ప్రకారం ఎక్కడైతే డార్బీ మామ తవ్వడాన్ని ఆపేసి వెనుదిరిగాడో ఆ చోటును మరో 3 అడుగులు తవ్వితే బంగారపు ఖనిజం మళ్ళీ దొరుకుతుంది. నిజానికి ఆ అంచనా 100 పాలు నిజమైంది. పాత సామాన్లు కొనే వ్యక్తి గనిలోంచి బంగారాన్ని తోడి 1 మిలియన్ డాలర్లని సంపాదించాడు. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని పూర్తిగా వదిలిపెట్టే ముందు నిపుణుల సలహాను తీసుకోవాలన్న తెలివిని అతను ప్రదర్శించాడు. కాబట్టే విజయం సాధించాడు.
వద్దన్నారని నేను ఆగిపోను. ఇది జరిగిన చాలా కాలం తర్వాత అనేక అనేక నష్టాన్ని చవిచూసిన డార్బీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. అదేమిటంటే, ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడం ద్వారా వాటిని బంగారంగా మార్చవచ్చు. తాను కనిపెట్టిన ఈ కొత్త విషయమే డార్బీని జీవిత బీమా రంగంలోకి నడిపించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం వల్ల తలెత్తిన అపార నష్టాలను చవిచూసిన చేదు అనుభవం అతనికి బీమా రంగంలో ఎన్నో మెలుకవల్ని నేర్పించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో నేను ఆగిపోయాను కానీ ఈసారి నా బీమా పాలసీని కొనేందుకు మనుషులు ససేమిరా అన్నా కూడా నేను ఎంత మాత్రమూ ఆగిపోను అని తనను తాను వాగ్దానం చేసుకోవడం వల్ల డార్బీ ఈసారి విజయం వైపు అడుగులేశాడు. ఏటా కొన్ని మిలియన్ డాలర్ల విలువ చేసే జీవిత బీమా పాలసీలను అమ్మే కొద్ది మందిలో ఇప్పుడు డార్బీ కూడా చేరాడు. స్వస్తి చెప్పడం ద్వారా బంగారం గనులు అతనికి అతుక్కుపో అనే పాఠాన్ని నేర్పాయి. ఈ పాఠానికి అతను అంకితమైపోయాడు. ఏ మనిషి జీవితంలోనైనా విజయం వరించే ముందు ఒక తాత్కాలిక ఓటమి తొంగి చూస్తుంది, దాన్నే వైఫల్యం అంటారు. ఓటమి మనిషిని జయిస్తే మనిషికి స్వస్తి చెప్పడం తప్ప మరో మార్గాంతరం ఉండదు. ఇదే చాలామంది విషయంలో నిజమవుతూ ఉంటుంది. దేశంలో 500 మందికి పైగా విజేతలుంటే వాళ్లలో ఒక్కరు కూడా ఓటమికి ఒక కడుగు ముందే తాము విజయాన్ని సాధించామని ఈ రచయితతో చెప్పలేదు. విషాదం, కుట్రల్ని మోసుకొచ్చే వైఫల్యం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. విజయానికి కోతవేటు దూరంలో ఉండగానే అది మనిషిని నలిపేసి పైశాచికంగా ఆనందిస్తుంది. ఆ పిల్ల జగముండి. కష్టాల విశ్వవిద్యాలయంలో పాఠాలు నేర్చుకున్న కొన్నాళ్ళకి డార్బీ బంగారపు గనుల్లో తన అనుభవాన్ని జీవితంలో ఉపయోగించాలనుకున్నాడు. లేదు అన్న పదానికి అర్థం కేవలం లేదు అని మాత్రమే కాదని చెప్పే ఒక గొప్ప సత్యాన్ని అతనికి ఆవిష్కరించిన సంఘట ఒకటి జరిగింది. డార్బీ మామకు ఒక పాతకాలపు పిండి మిల్లు ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం డార్బీ ఆ మిల్లులో మామకు సహాయం చేస్తున్నాడు. అతని మామకు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం కూడా ఉండేది. అందులో ఎందరో నల్లజాతీయులు సేద్యగాళ్ళుగాను పనిచేస్తుండేవాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మిల్లు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక చిన్న నల్లజాతి పిల్ల మిల్లులోకి అడుగుపెట్టి తలుపు దగ్గర నిలబడింది. డార్బీ మామ ఆ పిల్లను చూసి కఠినంగా ఏం కావాలి అని ప్రశ్నించాడు. ఆ పిల్ల భయంగా, మా అమ్మ మిమ్మల్ని అడిగి 50 సెంట్లను తెమ్మంది అని చెప్పింది. అదేం కుదరదు, నువ్వు వెళ్ళిపో అంటూ డార్బీ మామ హుంకరించాడు. అలాగే సార్ అంటూ ఆ పిల్ల అక్కడే నిలబడింది. డార్బీ మామ తన పనిలో మునిగిపోయాడు. ఆ పిల్ల కేసి చూడనే లేదు. కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూస్తే ఆ పిల్ల అక్కడే నిలబడి ఉంది. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను, నిలబడే వినబడలేదా? వెళ్ళు, లేదంటే దెబ్బలు తింటావు అన్నాడు కోపంగా అతను. అందుకు ఆ పిల్ల మళ్ళీ అలాగే సార్ అని జవాబిచ్చింది. కానీ నిలుచున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. దాంతో డార్బీ మామ కోపం వచ్చి చర్ణాకులను తీసుకుని ఆ పిల్ల వైపుగా నడిచాడు. అతని ముఖంలో ఆగ్రహం బుసలు కొడుతుంది. డార్బీకి ముచ్చెమట్లు పోశాయి. తప్పకుండా తాను ఒక హింసాత్మక సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని అతను భావించాడు. డార్బీ మామ తన దగ్గరకి రాగానే ఆ పిల్ల ఒక్కడుగు ముందుకేసి తన శక్తినంతా కూడగట్టుకుని, మా అమ్మ 50 సెంట్లు తెమ్మంది అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ బిగ్గరగా అరిచింది. దాంతో ఆ వ్యక్తి ఆగిపోయాడు. చేతిలోని చర్ణాకులు కింద పడింది. జేబులోంచి 1 డాలర్ నోటును తీసి పిల్లకి ఇచ్చాడు. మిల్లు గడప దాటేంత వరకు ఆ పిల్ల తన చూపును అతని మీద నుంచి మరల్చలేదు. డబ్బు తీసుకుని ఆ పాప వెళ్ళిపోయాక డార్బీ మామ ఉసూరు అంటూ ఉన్న చోటే నిలబడి కిటికీలోంచి 10 నిమిషాల పాటు ఆకాశంలోకి చూస్తుండిపోయాడు. డార్బీ కూడా ఇదంతా చిత్రంగా అనిపించింది. ఒక నల్లజాతి పిల్ల తన యజమాని ఇలా ధిక్కరించడాన్ని అతను ఇంత వరకు ఎన్నడూ చూసి ఎరగడు. ఆమె అలా ఎలా చేయగలిగింది? తన మామ అంత కోపాన్ని దిగమింగి గొర్రె పిల్లలా ఎలా మారిపోయాడు? ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏమిటి? ఇలాంటివే మరెన్నో సందేహాలు డార్బీలో పురిగున్నాయి. ఆ సందేహాలు కొన్నేళ్ల తర్వాత కానీ నివృత్తి కాలేదు. కొన్నేళ్ల తర్వాత డార్బీ స్వయంగా నాకు ఈ ఉదంతాన్ని వినిపించాడు. ఎక్కడైతే తన మామ చర్ణకులను పట్టుకుని నిలబడ్డాడో అక్కడే ఆ పాత మిల్లులోనే డార్బీ నాకు ఈ వింత సంఘటన గురించి చెప్పాడు. దుమ్ముతో నిన్న ఆ పాత మిల్లులో నిలబడి దీనివల్ల మీకేమి అర్థమైంది? మా మామ నిలువెల్లా నీరుగారిచ్చిన ఆ పిల్లలోని అద్భుత శక్తి ఏమిటి అని ప్రశ్నిస్తూ తన కథని ముగించాడు డార్బీ. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు డార్బీ సందేహానికి సమాధానాలను ఇవ్వగలవు. జవాబు సంపూర్ణమైందే. అనుకోకుండా చిన్నపిల్లలో బయలుపడిన ఆ శక్తి తాలూకు సూచనల్ని వివరాలని ఈ పుస్తకం మీ ముందు ఉంచుతుంది. మీ హృదయాన్ని మేల్కొల్పండి. ఏ అద్భుత శక్తి ఆ పిల్లని ఆ క్షణంలో కాపాడిందో మీకు బోధపడుతుంది. తరువాతి అధ్యాయంలో ఆ శక్తి మీకు లీలగా కనిపిస్తుంది కూడా.
ఈ పుస్తకంలో ఎక్కడో ఒక చోట మీలోని గ్రాహ్యశక్తుల్ని మేల్కొలిపి వాటిని మీ ప్రయోజనానికి అనుగుణంగా మీ అదుపులోకి తెచ్చే ఆ అద్భుత శక్తి మీకు తారసిల్ల పడుతుంది. ఈ శక్తికి సంబంధించిన అవగాహన మీకు మొదటి అధ్యాయంలో కానీ మరో అధ్యాయంలో కానీ మెరుపులా ఎదురపడవచ్చు. అది ఒక భావనలాగా లేదా ఒక ప్రయోజనంలాగా లేదా ఒక ప్రణాళికలాగా మీకు అందిరావచ్చు. మళ్ళీ అది మిమ్మల్ని మీ పూర్వ వైఫల్యాలు ఓటముల తాలూకు అనుభవాల్లోకి తీసుకువెళ్ళవచ్చు. ఓటమి వల్ల మీరు కోల్పోయిన దాన్నంతా తిరిగి పొందేందుకు ఒక పాఠాన్ని మీకు అది నేర్పవచ్చు. మిల్లులో ఆ చిన్నపిల్లలో మెరిసిన అద్భుత శక్తి గురించి వివరించిన తరువాత డార్బీ బీమా రంగంలో తన 30 ఏళ్ల అనుభవాన్ని నెమరవేసుకున్నాడు. ఆ పిల్ల నేర్పిన పాఠం వల్ల తాను సాధించాల్సింది ఇంకా ఎంతో మిగిలే ఉందని అతను అంగీకరించాడు. ఎప్పుడైనా నేను బీమా పాలసీని అమ్ము చూపినప్పుడు తిరస్కారం ఎదురైతే నా కళ్ళ ముందు ఆ నల్లజాతి పిల్ల సాక్షాత్కరించేది. ఆమె కళ్ళలోని ఆత్మవిశ్వాసం నాలోని తర్జుమా అయ్యేది. అలాంటి సందర్భాల్లో నాకు నేను ఇలా చెప్పుకునేవాడిని, ఈ బీమా పాలసీని ఇతనికే నేను అమ్ముతాను అని తీర్మానించుకునేవాడిని. నేను విజయవంతంగా అమ్మిన బీమా పాలసీలని మొదట్లో తిరస్కారానికి గురైనవే అవి డార్బీ స్పష్టం చేశాడు. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం అన్న తన తప్పును అతను గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ అనుభవం ఎలాంటిదంటే మారువేషంలో వచ్చిన ఆశీర్వచనం లాంటిదే. అది కొనసాగుతూనే కొనసాగాలనే పాఠాన్ని నాకు నేర్పింది. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో విజయాన్ని సాధించే ముందు నేను నేర్చుకోవలసిన పాఠాన్నే అది నాకు బోధించింది అని అతను అంటాడు. డార్బీ అతని మామ నల్లజాతి పిల్ల బంగారు గనుల మీద అనే ఆ ఉదాంతాలని బీమా రంగంలో ఉన్న అనేక మంది చదివే ఉంటారు. వీరందరికీ రచయిత ఒక సలహానివ్వాలని కాంక్షిస్తున్నాడు. డార్బీ ఈ ఉదాంతాలని ఏటా $1,000,000 విలువ చేసే పాలసీల్ని అమ్మే నైపుణ్యంగా మార్చుకున్నాడన్నది గమనించి తీరాలి. డార్బీ అనుభవాలు సాధారణమైనవి, సరళమైనవే, కానీ అవే అతని జీవిత లక్ష్యాలను నిర్దేశించాయి. అందుకే అవి అతనికి జీవితం కన్నా ప్రధానమైనవి. ఈ 2 నాటకీయ అనుభవాల ద్వారా అతను ఎంతో నేర్చుకున్నాడు. వాటిని అతను విశ్లేషించాడు, అవి నేర్పిన పాఠాన్ని శ్రద్ధగా అభ్యసించాడు. కానీ ఒక ఓటమిని విజయానికి బాసటగా మార్చుకునేందుకు అవసరమైన పరిశోధన చేయటానికి తీరిక, పట్టుదల లేని వాళ్ళ సంగతి ఏమిటి? అలాంటి వాళ్ళు ఓటమిని విజయ అవకాశంగా మార్చుకునే కిటుకు ఎక్కడి నుంచి ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఈ పుస్తక రచన జరిగింది. ఒక్క ఐడియా చాలు. ప్రశ్నలకు జవాబులు కావాలంటే 13 సూత్రాల వివరణ అవసరమవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రశ్నలు మిమ్మల్ని జీవితం ప్రదర్శించే అద్భుతాలను గురించిన చింతనలో ముంచేస్తాయి. ఈ పుస్తకాన్ని చదివే కొద్దీ అలాంటి ప్రశ్నలకు జవాబులు మీ మనసులోనే హఠాత్తుగా ఉదయించవచ్చు. ఒక ప్రణాళికగా అవి మీ మనసులో వికసించవచ్చు. విజయం సాధించడానికి కేవలం దృఢమైన ఒకే ఒక్క ఆలోచన చాలు. ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలు ఉపయుక్తమైన అలాంటి ఆలోచనల్ని రేకెత్తించే మార్గాలని మీకు సుగమం చేస్తాయి. ఈ సూత్రాల గురించి తెలుసుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన సలహాను గురించి తెలుసుకోవాలి. సంపద చేకూరే క్రమం ఒక్క దాటున జరిగిపోతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేంతగా అది మీ మీద వర్షిస్తుంది. ఇన్నేళ్ళు మీ ఐశ్వర్యం అంతా ఎక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే చిరకాలం కష్టించి పనిచేస్తారో లక్ష్మీ కటాక్షం వారి వెన్నంటే ఉంటుంది అంటూ ఇంతకాలం ప్రచారంలో ఉన్న నమ్మకానికి విస్మయపరిచే ఈ వాక్యాలకు పొంతన కుదరదు. మీరు ఆలోచించడం, తద్వారా ఐశ్వర్యవంతులు కావడం మొదలైతే సంపదలన్నవి ఒకనొక మానసిక స్థితిలోనే అంది వస్తాయన్న విషయాన్ని గమనిస్తారు. ఆ మానసిక స్థితి ఒకనొక ప్రయోజనానికి సంబంధించిన సంకల్పమే తప్ప దానికి పెద్ద పరిశ్రమ అక్కర్లేదు. సంపదల్ని సృష్టించే ఆ మానసిక ఔన్నత్యాన్ని సాధించడం ఎలా అన్న ఆసక్తి మీలోనూ మీ చుట్టూ ఉన్న అందరిలోనూ తలెత్తుతుంది. నేను నా పరిశోధనలో 25 ఏళ్లు గడిపాను. ఎందుకంటే ఐశ్వర్యవంతులు అంత సంపదల్ని ఎలా సంపాదించారో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కూడా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించండి, తత్వసారాన్ని ఆపోసన పట్టండి, విజయానికి ఉద్దేశించిన ఆర్థిక సూత్రాల అమలుకు సంబంధించిన ఆదేశాలని పాటించండి. మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడ్డాన్ని మీరే చూస్తారు. మీరు ముట్టుకున్న ప్రతీదీ మీకు అనుగుణంగా మారిపోతుంది. అసాధ్యం అనుకుంటున్నారా? ఎన్నటికీ కాదు. అసాధ్యం అనే పదంతో అవసరమైన పరిచయమే మానవాళి బలహీనతల్లో ప్రధానమైనది. ఎందుకు కొరగాని అనేకానేక నియమాల గురించి మనిషికి అవసరమైన దానికంటే ఎక్కువ తెలుసు. ఎదుటివారి విజయాన్ని కాంక్షించే వారిని ఇంతవరకు తాము నమ్మిన వాటన్నింటికి నుంచి తమకు అనుకూలమైన గెలుపును సాధించాలనుకునే వారిని ఉద్దేశించేది ఈ పుస్తకం. గెలుపును గురించిన స్పృహ ఉన్నవారినే విజయం వర్తిస్తుంది. వైఫల్య చింతనతో తమను తాము ఓటమికి అప్పచెప్పుకునే మందభాగ్యుననే ఓటమి వరిస్తుంది. మనసులోని వైఫల్య చింతనను దూరం చేసుకుని విజయకాంక్షతో ముందుకు సాగేందుకు సంసిద్ధులైన వారి కోసమే ఈ పుస్తక రచన జరిగింది.
కేవలం తమకు తెలిసిన మేరకు తమ నమ్మకాల మేరకు ఇతరుల్ని విలువగట్టే దురాలవాట్లు మనకు చాలామందిలో కనిపిస్తుంది. మరికొంతమంది తాము ఆలోచించలేమని ఐశ్వర్యవంతులం కాలేమని నమ్ముతుంటారు. పేదరికం, కరువు, బాధ, వైఫల్యం, ఓటమికి అలవాటు పడిన వాళ్ళ ఆలోచన ధోరణే ఇటువంటి పనికిమాలిన నమ్మకాలకు మూలం. ఇలాంటి మందభాగ్యులందరూ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఒక చైనీయుడు అమెరికా శైలి జీవన విధానంతో తనను తాము మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను సరాసరి అమెరికాకు వచ్చి షికాగో విశ్వవిద్యాలయంలో చేరాడు. ఒకరోజు అధ్యక్షుడు హార్బర్కి ఈ యువ ప్రాచ్య దేశపు విశ్వవిద్యాలయ ఆవరణలో తారసిల్లాడు. కొద్ది నిమిషాల పాటు ఆయన ఈ యువకునితో మాట కలిపాడు. అమెరికన్ ప్రజల్లో నీకు కనిపించిన విశిష్టత ఏమిటి అని హార్బర్ ఈ చైనీయుణ్ణి ప్రశ్నించాడు. మీ అమెరికన్ల కళ్ళు అర మెడల్పుగా ఉంటాయి అంటూ ఆ యువకుడు మహదానందంగా సెలవిచ్చాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? మనకు అర్థం కాని దాన్ని అంగీకరించడానికి మనమిప్పుడూ సిద్ధంగా ఉండం. మన పరిమిత జ్ఞానమే గొప్పదన్న తెలివి మాలిన అవగాహనలో ఉంటాం. నిజమే, మరి అవతలి వాడి కళ్ళు అర మోడ్పులుగానే ఉంటాయి, ఎందుకంటే అవి మన కళ్ళు కావు కదా. ఫోర్డ్ V8 మోటార్ అసంభవం. ఆటో రంగంలో సుప్రసిద్ధమైన హెన్రీ ఫోర్డ్ ఖ్యాతిలో V8 మోటార్ ఒక కలికిత్తురాయి. ఏకాఏకిన 8 సిలిండర్లు ఒకే యూనిట్గా అమర్చిన ఇంజన్తో కూడిన సాంకేతిక విజయమే V8 మోటార్. 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తాలూకు ఆలోచన రాగానే ఫోర్డ్ దానికి సంబంధించిన డిజైన్ రూపొందించాల్సిందిగా తన ఇంజనీర్లను ఆదేశించారు. డిజైన్ కాగితం మీద తయారైంది, కానీ 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ను తయారు చేయడం ఏ మనిషికైనా దుర్లభమే అని ఆ ఇంజనీర్లు అంగీకరించారు. ఏది ఏమైనా పర్వాలేదు, తయారు చేయండి అని ఫోర్డ్ వారిని ఆదేశించారు. కానీ అది ఇంచుమించు అసాధ్యం అని వాళ్ళు జవాబిచ్చారు. మొదలు పెట్టండి, సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి, ఎంతకాలమైనా పర్వాలేదు అని ఫోర్డ్ స్థిరంగా చెప్పారు. ఇంజనీర్లు పని మొదలుపెట్టారు. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే అంతకన్నా మరో దారి లేదని వాళ్ళకి. 6 నెలలు గడిచిపోయాయి, ఫలితం శూన్యం. మరో 6 నెలలు గడిచాయి, పరిస్థితుల్లో మార్పు లేదు. ఇంజనీర్లు తమ యజమాని ఆదేశానికి రూపం ఇచ్చేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరాలంతా ఫోర్డ్ ఇంజనీర్లని ఎంతవరకు వచ్చిందని అడిగారు. ఎలాంటి ముందడుగు లేదన్నది ఇంజనీర్ల జవాబు. పని ఆపవద్దు, ముందుకు వెళ్ళండి, 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ తయారు కావాల్సిందే అని గట్టిగా చెప్పేశారు ఫోర్డ్. ఇంజనీర్లు పనికి కొనసాగించారు. ఒకనొక శుభదినాన అనుకోని విధంగా ఇంజన్ తయారీకి అవసరమైన కిటుకు తెలిసింది. తయారీ నిర్విఘ్నంగా సాగిపోయింది. అసాధ్యం అన్న మాటకు అక్కడ తావు లేకుండా పోయింది. ఫోర్డ్ స్థిర నిశ్చయానికి తిరుగులేనిదని లోకానికి మరోసారి తెలిసింది. ఈ ఉదాంతాన్ని పూర్తిగా పోసగుచ్చినట్టు చెప్పలేకపోయినప్పటికీ ఇక్కడ చెప్పిన సారాంశం అంతా 100కి 100 పాళ్ళ నిజం. ఫోర్డ్ సంపాదించిన మిలియన్ల విలువ చేసే సంపద వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడే వాళ్ళు ఆలోచించి ఐశ్వర్యవంతులు కావడానికి ఉద్యుక్తులు కండి. గమ్యం మీకు చేరువలోనే ఉంది. హెన్రీ ఫోర్డ్ విజేత, ఎందుకంటే ఆయన విజయానికి సంబంధించిన సూత్రాలని అర్థం చేసుకున్నారు, ఆచరణలో పెట్టారు. ఆయన నమ్మిన సూత్రాల్లో దృఢ సంకల్పం కూడా ఒకటి. తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం కూడా ఆయనలోని ప్రధాన లక్షణమే. ఫోర్డ్ ఉదాంతాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన అంతులేని విజయానికి కారణమైన రహస్యాన్ని గురించి చెప్పిన పంక్తుల్ని మననం చేసుకోండి. దీన్ని మీరు ఆచరిస్తే హెన్రీ ఫోర్డ్ని ధనికుణ్ణి చేసిన సూత్రాన్ని మీరు సృష్టించినట్టే. మీకు తగిన రంగంలో మీరు కూడా ఫోర్డ్తో సమానమైన విజయాన్ని సవిచూస్తారు. మీ అదృష్టానికి మీరే కర్తలు. ఎందుకని? ప్రస్తుత కవి హెన్లే రాసిన ప్రసిద్ధ కవితలోని ఈ వాక్యాన్ని చదవండి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకు నేనే సరంగును. ఈ మాటల ద్వారా మన అదృష్టానికి మనమే కర్తలమని, మన ఆత్మకి మనమే రైతులమని తెలియజెబుతున్నారు. ఎందుకంటే మన ఆలోచనల్ని మనమే నియంత్రించుకోగలం కాబట్టి. ఈ మాటల ద్వారా మన మనసుల్లో ముప్పిరిగొన్న భావసంచయంతో మన హృదయాలు పూర్తిగా మంత్రముగ్ధం అయి ఉంటాయని, కానీ ఆ మంత్రజాలం ఏమిటో ఎవరికి తెలిసి ఉండదని, సంబంధ బాంధవ్యాలు జీవితంలోని పలు సందర్భాలు ఈ మంత్రజాలంతో సమన్వయాన్ని కలిగి ఉంటాయని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. మనం ఇబ్బడి ముబ్బడిగా డబ్బును సంపాదించే ముందు మన హృదయాన్ని ధనార్జన దిశగా బలీయమైన కోరికతో మంత్రబద్ధం చేసుకోవాలని, మన హృదయాలు ధన చైతన్యంతో నిండిపోవాలని, ధనార్జనకు వలసిన ప్రణాళికల్ని రచించేంత వరకు ఈ కోరిక ఊపిరి సలపనివ్వకూడదని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. కానీ హెన్లే ఒక తాత్వికుడు కాడు, ఆయన కేవలం కవి మాత్రమే. తనకు తెలిసిన నిజాన్ని కవిత్వకరించి చెప్పాడు.
తన మాటల్లోని తాత్వికతను ఎవరికి వారే గ్రహించాలన్నది ఆయన మనోగత. మేము కొంచెం కొంచెంగా సత్యం ఒక్కో రేకును విప్పుకుని వికసిస్తుంది. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలని ఆర్థికపరమైన అదృష్టానికి తెరతీసేంత వరకు ఈ వికాసం విశ్రమించదు. మీ దశను దిశను మార్చే సూత్రాలు. ఇప్పుడు ఈ సూత్రాల అధ్యాయానికి మనం సిద్ధపడాం. ఎలాంటి సంకోచాలకు తావివ్వకుండా మనసుల్ని పూర్తిగా తెరిచి ఉంచుదాం. వీటిని చదివే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సూత్రాలన్నీ ఏ ఒక్కరి అనుభవంలోంచి పుట్టుకొచ్చినవి కావు. ఎంతోమంది స్వానుభవాలకు సంబంధించిన క్రోడీకరణలే ఇవి. మీ ప్రయోజన నిమిత్తం మీరు వీటన్నింటినీ ఒక చోట చేర్చి అధ్యయనం చేయండి. ఇదంతా మీకేమీ పెద్ద కష్టమైన పని కాదు. కొన్నేళ్ల క్రితం పశ్చిమ వర్జీనియాలోని సాలెం కళాశాలలో నేను ఒక ఉపన్యాసం ఇచ్చాను. రాబోయే అధ్యాయంలో పేర్కొన్న సూత్రాన్ని నేను నా ఉపన్యాసంలో ఉటంకించాను. ఎంత లోతుగా దాని గురించి మాట్లాడానంటే, అప్పుడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక యువకుడు దాన్ని తన వ్యక్తిగత జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. అనంతర కాలంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రభుత్వంలో నా ఒకనొక కీలక బాధ్యతల్ని నిర్వహించే స్థాయికి అతను ఎదిగాడు. అటు తర్వాత ఆ వ్యక్తి నాకు ఒక ఉత్తరం రాశాడు. నేను పేర్కొన్న సూత్రం ఎంత గొప్పదో ఆ ఉత్తరంలో అతను వివరించాడు. అందుకే రాబోయే అధ్యాయానికి పరిచయంగా ఆ ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని చదివితే రాబోయే అధ్యాయంలో ఎన్ని పెన్నిధులున్నాయో మీకు తెలుస్తుంది. ప్రియమైన నెపోలియన్కు, పాలకపక్ష సభ్యునిగా నా అనుభవం ఎందరో స్త్రీ పురుషుల సమస్యలపై నాలో అవగాహన పెంచింది. నేను ఇక్కడ ఒక సలహాను ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎందరో విలువైన వ్యక్తులకు భవిష్యత్తులో ఉపయుక్తం కాగలదు. సాలెం కళాశాలలో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, అంటే 1922లో, మీరు మా కళాశాలలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఈ వారం నా దేశానికి నేనింతటి సేవ చేస్తున్నానంటే అందుకు నాటి మీ ఉపన్యాసంలో మీరు పేర్కొన్న ఒక సూత్రమే ప్రబల కారణం. భవిష్యత్తులో నేను సాధించబోయే విషయాలకు కూడా అదే కారణమవుతుందంటే అతిశయోక్తి కాదు. అదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. కొద్దిపాటి చదువుతోనే చేతిలో చాలినంత పైకం లేకుండానే అత్యున్నత వ్యక్తులతో స్నేహాలు నెరపకుండానే అద్భుత విజయాన్ని సాధించిన హెన్రీ ఫోర్డ్ గురించి మీరు ఉటంకించిన తీరు ప్రశంసనీయం. ఫోర్డ్ను గురించిన మీ మాటలు విన్న క్షణంలోనే మీ ఉపన్యాసం పూర్తి కాకముందే నేను ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలన్నదే ఆ నిర్ణయం. ఈ ఏడాదే కాదు, భవిష్యత్తులో కూడా వేలాది మంది విద్యార్థులు చదువులు ముగించుకొని కళాశాలల వెలుపలకి వస్తారు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక క్రియాశీలకమైన సలహా కావాలి. అది నేను మీ నుంచి పొందిన సలహా వంటిదై ఉండాలి. వాళ్ళంతా ఎలాంటి మలుపు తీసుకోవాలి, ఏం చెయ్యాలి, జీవితాన్ని ఎక్కడ ఆరంభించాలి వంటి ప్రశ్నలకు జవాబుల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎందరెందరో సమస్యను పరిష్కరించారు. తమ సమస్యలకు పరిష్కారాన్ని కొనగోవడంలో మీరే ఈ భావితరాలకు సహాయపడాలి. ఇవాళ అమెరికాలో వేలాది మంది తమ ఆలోచనల్ని ధనంలోకి అనువదించడమెలాగో తెలుసుకోవాలి. చేతిలో చిల్లి గవ లేకుండా ఆర్థిక విజయాన్ని సాధించాలని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని ఉబ్బిల్లేరుతున్నారు. అలాంటి వారికి ఎవరైనా సహాయపడాలంటే అది మీరే. మీరు మీ జ్ఞానాన్నంతా పుస్తక రూపంలో వెలువరిస్తే ప్రచురణాలయం నుంచి వెలువడే మొదటి ప్రతిని నేనే సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను. దానిపై మీ సంతకం కూడా కావాలి సుమా. శుభానందనులతో, మీ జెన్నింగ్స్ రాండాల్ఫ్. ఆ ప్రసంగాన్నిచ్చి 35 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ 1957లో అదే కళాశాలలో మరోసారి ప్రసంగించాను. ఆ సాయం కళాశాల నాకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాను బహుకరించింది. ఆనాడు అంటే 1922లో నేను ఆ కళాశాలలో ప్రసంగించినప్పటి నుంచి జెన్నింగ్స్ రాండాల్ఫ్ క్రమపరిణామాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన అత్యంత ప్రతిభాశాలి అయిన వైమానిక అధికారిగా మొదలై ఒక గొప్ప వక్తగాను, పశ్చిమ వర్జీనియాకు ప్రాతినిధ్యం వహించిన అమెరికన్ సెనేటర్గాను ఎదిగారు. మనిషి హృదయం దేన్ని కోరుకుంటుందో, నమ్ముతుందో దాన్ని సాధించి తీరుతుంది. చాప్టర్ 2, ప్రగాఢ వాంఛ. విజయానికి తొలిమెట్టు సంపదల దిశగా మొదటి అడుగు. ఎడిసన్ మహాశయుణ్ణి కలుసుకునే నిమిత్తం ఎడ్విన్ సి బాన్స్ 50 ఏళ్ల క్రితం న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీల్లో రైలు దిగినప్పుడు అతను కేవలం ఒక నిరుపేద పాదచారిలా కనిపించి ఉండవచ్చు. కానీ అతని ఆలోచనలు మాత్రం రాజసంతో నిండి ఉన్నాయి. రైలు డోడు నుంచి థామన్ ఆల్వా ఎడిసన్ కార్యాలయం వైపుగా అతని పాదాలు అడుగులు వేస్తున్నప్పటికీ అతని మెదడు మాత్రం చేయవలసిన పని తాలూకు ఆలోచనలతో నిండిపోయింది. తాను ఎడిసన్ సమక్షంలో నిల్చున్నట్టు ముందే ఊహించుకున్నాడు. ఎడిసన్తో తన ప్రగాఢ వాంఛ గురించి చెబుతున్నట్టు, ఆ మాటలు ఇప్పుడే తనకు వినబడుతున్నట్టు అనుభూతి చెందాడు.
బాండ్స్ ప్రగాఢ వాంఛ ఏమిటో తెలుసు కదా, ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఉండడం. బాండ్స్ మనోరథం కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, అది కేవలం కోరిక కూడా కాదు, నిరంతరం దహించి వేసే బలమైన వాంఛ. దాని ముందు అన్ని దిగదుడుపే కదా. అంతే, కొన్నేళ్ల తర్వాత బాండ్స్ తాను ఎడిసన్ను మొదటిసారిగా కలుసుకున్న ప్రదేశంలో, అంటే ఎడిసన్ కార్యాలయంలో మళ్ళీ కలుసుకున్నాడు. తొలిసారి కలుసుకున్నప్పుడు అతను వాంఛాబద్ధుడు, ఈసారి అతను తన వాంఛను ఈడేర్చుకున్నాడు, ఘనుడు. అతను ఇప్పుడు ఎడిసన్తో వాణిజ్య వ్యవహారాలు నడుపుతున్నాడు. జీవితాంతం తనను పట్టి కుదిపేసిన స్వప్నం ఇవాళ సాకారమైంది. బాండ్స్ ఎందుకు విజయం సాధించాడంటే తనకేం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. దాన్ని సాధించడం కోసం ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డాడు. గెలుపు తప్ప అన్యతా శరణం నాస్తి. బాండ్స్ వాంఛ నెరవేయడానికి 5 ఏళ్ళు పట్టింది. అందరి దృష్టిలో బాండ్స్ అంటే ఎడిసన్ వాణిజ్య చక్రంలో ఒక కొయ్య ముక్క లాంటి వాడు మాత్రమే. కానీ బాండ్స్ దృష్టిలో మాత్రం ఎడిసన్తో వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి తాను ఎడిసన్కు వాణిజ్య సహచరుడే. ప్రగాఢ వాంఛ ఎంత శక్తివంతమైందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. బాండ్స్ తన లక్ష్యాన్ని సాధించాడు. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఉండడం తప్ప అతను ఇంకేదీ కోరుకోలేదు. తన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి అతను ఒక ప్రణాళికను రచించాడు. కానీ వెనుదిరిగి వెళ్ళడానికి వీలు లేకుండా అతను తాను అంతవరకు నడిచి వచ్చిన దారులన్నింటినీ మూసివేశాడు. తన వాంఛ జీవిత పరమార్థంగా మారే వరకు అతను పోరాడుతూనే ఉన్నాడు. అంతేకాదు, ఆ పరమార్థానికి వాస్తవ రూపం కల్పించాడు కూడా. ఎడిసన్ను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను మొదట ఎడిసన్ను కలిస్తే చాలు, ఒకవేళ నేను అనుకున్నట్టు ఆయన దగ్గర వాణిజ్య సహచరునిగా చేరే అవకాశం లేకపోతే ఆయన దగ్గరే ఏదో ఒక ఉద్యోగం లాంటి దాన్ని సంపాదించుకుని నెమ్మదిగా ఎడిసన్ దృష్టిని ఆకర్షిస్తాను అని బార్స్ తనకు తాను చెప్పుకోలేదు. నేను ఎడిసన్ను కలుస్తాను, తనతో వ్యాపారం నేర్పేందుకు నేను ఆసక్తిని కలిగి ఉన్నానంటే గేస్ చెప్పేస్తాను అని మాత్రమే అతను నిశ్చయించుకున్నాడు. ఏదో ఒక రూపంలో ఎడిసన్ సంస్థలో చేరిపోవాలని బాండ్స్ ఆశించలేదు. ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఒక్కటే, థామస్ ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా చేరడం. అందుకే నాకు ఉన్న ఇతర అవకాశాలన్నింటినీ నేను వదులుకుంటాను, నాకు కావాల్సిన దాన్ని సాధించడం కోసం జీవితాంతం పరిశ్రమిస్తాను అని మాత్రమే బాండ్స్ తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. గృహోన్ముఖమయ్యే మార్గాలన్నింటినీ అతను మూసివేశాడు. గెలుపో ఓటమో చావో రేవో తేల్చుకుందాం అనుకున్నాడు. బాండ్స్ విజయగాథ ఇది, సిరిలో బాట పట్టించే తక్షణ ప్రేరణ. పూర్వకాలంలో ఒకనొక యోధునికి యుద్ధంలో ఒక తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించేందుకు అతను నిర్ణయించుకున్నాడు. వైరిపక్షం వైపు అపారమైన సైనిక సంపద ఉంది, తన దగ్గర అంతటి సైనిక బలం లేదు. బలమైన శత్రుపక్షాన్ని ఎదుర్కొనేందుకు అతను తన సేనని సిద్ధం చేశాడు. శత్రువుల్ని ఎదుర్కోవాలంటే ఒక నదిని దాటాలి. అందువల్ల తన సేనల్ని ఇతర యుద్ధ సామాగ్రిని అతను పడవల మీదుగా ఎక్కించాడు. గమ్యాన్ని చేరుకోగానే తాము ఎంతవరకు ప్రయాణం చేసి వచ్చిన పడవల్ని తగలబెట్టమని సైనికుల్ని ఆదేశించాడు. పడవలు తగలబడిపోతున్నాయి, చూశారు కదా, అంటే మనం ప్రాణాలతో సురక్షితంగా మళ్ళీ ఈ రేవును దాటాలంటే మనం గెలిచి తీరాలి లేదా మరణించాలి అని అతను తన సైనికులకు చెప్పాడు. వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు. ఎవరైనా దేన్నైనా సాధించాలనుకుంటే తాము అంతటి వరకు ప్రయాణించిన పడవలను తగలబెట్టారు. గృహోన్ముఖం అయ్యే దారులన్నింటినీ మూసివేయాలి. అలా చేసినప్పుడే మానసికంగా ప్రగాఢ వాంఛాబద్ధులు అవ్వటం అన్నది సాధ్యమవుతుంది. విజయానికి ఇదే రహదారి. షికాగోలో 1871 అక్టోబర్ 10వ తారీఖున ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 100,000 మంది చనిపోయారు. నగరంలో స్టేట్ స్ట్రీట్కు చెందిన అన్ని వాణిజ్య సముదాయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన మరునాటి ఉదయం కొంతమంది వ్యాపారులు మంటల్లో కాలిపోయిన తమ దుకాణాలను చూశారు. వెంటనే అందరూ సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే షికాగోను వదిలి అంతకన్నా సురక్షితమైన ప్రాంతానికి తరలిపోవడం. వారందరిలో ఒక వ్యక్తి మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. తగలబడిపోయిన తన దుకాణం వైపు వేలెత్తి చూపుతూ, సోదరులారా, ఇక్కడే నేను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తాను, ఎన్ని కష్టాలు ఎదురైనా నా లక్ష్యాన్ని సాధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా 100 ఏళ్ల క్రితం జరిగింది. వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. ఒక బలమైన వాంఛకు ప్రతిబింబంగా ఇప్పటికీ అది ఆ ప్రదేశంలో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ఆనాటి అందరిలాగే మార్షల్ ఫీల్డ్ కూడా షికాగోని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే అతనికి చాలా సులువుగా పని జరిగిపోయేది. ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, భవిష్యత్తు అంధకారమైనప్పుడు బతుకు జీవుడా అని పారిపోవడం సులభం. కానీ మార్షల్ ఫీల్డ్కి ఇతర వ్యాపారులకు మధ్య ఉన్న తేడాను గమనించండి. విజేతకి ఓటమి పాలయ్యే వారికి మధ్య తేడా అదే. డబ్బును గురించిన అవగాహన పెరిగినప్పటికీ
నుంచి ప్రతి మనిషి దాన్ని కోరుకుంటాడు. కేవలం కోరుకోవడం వల్ల మాత్రమే డబ్బును సంపాదించడం, అదొక వ్యసనంగా మారి ప్రగాఢ వాంఛగా మనసులో స్థిరపడినప్పుడే సంపదలు వచ్చి చేరుతాయి. అటు తర్వాతే ప్రణాళికలు మార్గాన్ని సుగమనం చేస్తాయి. ఆ ప్రణాళికల్ని చిత్తశుద్ధితో ఆచరించినప్పుడే వైఫల్యానికి దూరంగా ప్రయాణం కొనసాగి సిరుల పంట పండుతుంది. వాంఛల్ని స్వర్ణమయం చేసే 6 సూత్రాలు. ఐశ్వర్యానికి సంబంధించిన వాంఛ ఆర్థిక విలువల్లోకి తర్జుమా కావడానికి 6 సూత్రాల ప్రణాళిక ఒకటి ఉంది. మొదటిది, ఖచ్చితంగా ఎంత డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నానో నిర్ణయించుకోండి. బోల్డ్ ఎంత డబ్బును సంపాదించుకుంటున్నానో అంటే సరిపోదు, ఆ మొత్తం ఏదో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితత్వానికి సంబంధించిన మానసిక కారణాల గురించి రాబోయే అధ్యాయంలో మాట్లాడుకుందాం. రెండవది, డబ్బును సంపాదించడానికి మీరు చెల్లించబోయే మూల్యం ఏమిటో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. కానీ ఖర్చు లేకుండా దేన్నైనా పొందడం అన్నది వాస్తవ విరుద్ధం. మూడవది, కోరుకుంటున్న డబ్బును ఎప్పుడు పొందాలనుకుంటున్నారో తారీఖులతో సహా స్పష్టంగా వివరించండి. నాలుగవది, మీ కోరికను తీర్చుకునే ప్రణాళికను స్పష్టంగా నిర్వచించండి. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టండి. మీరు సిద్ధపడినా పడకుండా కార్యాచరణకు తక్షణం పూనుకోండి. ఐదవది, మీరు సంపాదించాలనుకున్న డబ్బును అంకెల్లో స్పష్టంగా వివరిస్తూ ఒక తీర్మానాన్ని రాసిపెట్టుకోండి. ఎంతకాలంలో ఆ డబ్బును సంపాదించాలనుకున్నారో కూడా అందులో పేర్కొనండి. డబ్బుకు బదులుగా మీరేమి వడ్డదలుచుకున్నారో కూడా స్పష్టంగా రాయండి. ధనార్జన ప్రణాళికను స్పష్టంగా రచించండి. ఆరోది, రోజుకు 2 సార్లు అంటే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయాన్న నిద్ర లేవగానే మీరు రాసిపెట్టుకున్న తీర్మానాన్ని బిగ్గరగా చదవండి. అలా చదువుతున్నంతసేపు కోరుకున్న డబ్బును సంపాదించినట్టు మీరు ప్రతిభావంతులైనట్టు ఊహించుకోండి. ఈ 6 సూత్రాలని పాటించడం అత్యంత ఆవశ్యకం. అన్నింటికంటే 6వ సూత్రంగా చెప్పుకున్న దాన్ని పాటించడం చాలా ప్రధానం. పని మొదలు పెట్టకుండానే డబ్బును సంపాదించేసినట్టు ఊహించుకోవడం నా వల్ల కాదు అని మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని నిల్వనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రగాఢ వాంఛ మీకు చేయెత్తుగా ఉంటుంది. మీరు నిజంగా వాంఛించినట్టయితే ఆ వాంఛ సర్వకాల సర్వవస్థల యందు నిద్రపోనివ్వక మిమ్మల్ని వెంటాడుతూ ఉండే ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించుకోవడం పెద్దగా కష్టం కాదు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం డబ్బును సంపాదించడం, ధనాన్ని సంపాదించాలని కృతనిచ్చులై ఉండడం. కాబట్టి ఆశించిన డబ్బు చేతిలోనే ఉన్నట్టు మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మిమ్మల్ని మీరు కోటీశ్వరునిగా ఊహించుకోగలరా? మానవ మస్తిష్కానికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోతే ఈ మాటలన్నీ వాస్తవ దూరాలుగా మీకు వినిపిస్తాయి. ఈ 6 సూత్రాలని వాటి ఆదేశాలని ఆండ్రూ కార్నెగీ విన్నారు. అందుకే ఒకనొక మిల్లు కార్మికుడైన ఆయన ఆ సూత్రాన్ని మారు మాట్లాడకుండా పాటించి వాటి ద్వారా $100 మిలియన్లకు పైగా సంపాదించారు. ఈ సూత్రాల్లోని ప్రధాన ఉద్దేశాన్ని గమనించని వారికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఎడిసన్ మహాశయుడు కూడా ఈ సూత్రాన్ని కాచి వడపోశారని తెలుసుకోవడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఆయన వాటి నిగ్గు తేల్చి ధనార్జనకు లేదా మరేదైనా ఆశయ సాధనకు ఈ సూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయని ఘంటాపథంగా చెప్పారు. ఈ సూత్రాలని పాటించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎలాంటి బలిదానాలు అవసరం లేదు. ఒకరి అజ్ఞానంతో కానీ విద్వద్భుతతో కానీ వాటికి పెద్దగా నిమిత్తం లేదు. వీటిని ఆచరణలో పెట్టడానికి పెద్ద పెద్ద చదువులు చదవనక్కర్లేదు. కానీ వీటిని సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆ వ్యక్తి ధనార్జనకు అదృష్టానికి ఎలాంటి సంబంధం లేదన్న సృజనాత్మకత పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఒక్క విషయం తెలుసుకుని తీరాలి, ఐశ్వర్యాన్ని ఆర్జించిన వారంతా మొదట ఆశించడం, స్వప్నించడం, కోరుకోవడం, వాంఛించడం, ధనార్జనకు సరైన ప్రణాళికలను రూపొందించుకోవడం వంటి దశలన్నీ దాటిన వారేనని తెలుసుకుంటే చాలు. ధనం కోసం ఆరాట పడకుండా, దానికోసం కలలు కనకుండా ఐశ్వర్యాన్ని సంపాదించడం సాధ్యం కాదని మీరు తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు దీన్ని మనసా వాచా నమ్మితే కోరుకున్న ధనం మీ చేతిలో ఉన్నట్టే. శక్తి సంపన్న స్వప్నాలు. ధనార్జన కోసం పరుగులు పెడుతున్న వారంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నూతన ప్రపంచం నవీన భావాల్ని, నవీన పద్ధతుల్ని, కొత్త నేతల్ని, కొత్త ఆవిష్కారాలని, బోధనకు వాణిజ్యానికి కొత్త పద్ధతుల్ని, కొత్త పుస్తకాలని, కొంగ్రొత్త సాహిత్యాన్ని, టెలివిజన్ కోసం కొత్త కార్యక్రమాలని, చలనచిత్రాల కోసం కొత్త ఆలోచనల్ని కోరుతుంది. విజిగీష, స్పష్టమైన కోరిక, తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం, దాన్ని సాధించాలన్న ప్రగాఢ వాంఛ అన్నవి ఒకే ఒక సమిష్టి అవసరానికి అంటే కొత్తదనానికి సంబంధించిన అభిలాషలోని మూల లక్షణాలు. సంపదల్ని అర్జించాలని కాంక్షించే వారంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచానికి నిజంగా నేతృత్వం వహిస్తున్న వారంతా తమ రక్షణ కవచాల్లోంచి వాస్తవిక దృక్పథంతో, తిరుగులేని ఉత్సాహంతో పనిచేస్తూ అవకాశాలు ఇంకా కన్ను తెరవక ముందే తమలోని శక్తియుక్తులన్నింటినీ ఆకాశ హర్మాలుగాను, మహానగరాలుగాను, విమానాలు
గాను, ఆటోమొబైల్ ఉపకరణాలు గాను, ఇంకా జీవితాన్ని సుఖమయం చేసే సకల వస్తు సంచయంగాను మార్చివేశారు. ఐశ్వర్య సముపార్జనలో మీ కళల్ని తప్పి పుట్టేందుకు ప్రయత్నించే వారి ప్రభావానికి లోను కావద్దు. ఈ నవీన ప్రపంచంలో మీ వంతు సంపదల్ని మీరు సంపాదించుకుంటే మానవ నాగరికతకు మార్గనిర్దేశం చేసిన మహాస్వాప్నికుల శక్తియుక్తుల్ని మీరు సొంతం చేసుకోవాలి. మన ప్రతిభావ్యక్తుల్ని మరింత పెంచుకుని వాటి ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందడమే మీ ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమైనదైతే, మీకు దానిలో నమ్మకం ఉంటే ఇక ముందుండి వెళ్ళండి, దాన్ని మొదలుపెట్టండి. మీ కళను నిజం చేసుకునే క్రమంతో తొలుత ఏదైనా తాత్కాలిక ఓటమి ఎదురైన వెంటనే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళ మాటల్ని లక్ష్య పెట్టవద్దు. ప్రతి ఓటమి తత్సమానమైన విజయాన్ని వెంట తీసుకువస్తుందన్న నిజం వాళ్ళకి తెలిసి ఉండదు. విద్యుత్తో పనిచేసే ఒక దీపాన్ని కనిపెట్టాలని థామస్ ఎడిసన్ కలగన్నాడు. తన కళను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించడం మొదలుపెట్టాడు. 10,000 సార్లు విఫలమైనప్పటికీ ఆయన తన కళను వదులుకోలేదు, దాన్ని నిజం చేశాడు. వాస్తవిక స్వాప్నికులు లక్ష్యాన్ని ఎన్నటికీ వదిలిపెట్టరు. సిగార్ దుకాణాల చైన్ను స్థాపించాలని విలాన్ కలగన్నాడు. తన కళను నిజం చేసుకునేందుకు కష్టించి పనిచేశాడు. ఇప్పుడు అమెరికాలో యునైటెడ్ సిగార్ స్టోర్స్ కంపెనీ ఒక పేరెన్ని కన్న వాణిజ్య సంస్థ. గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టాలని రైట్ బ్రదర్లు ఉవ్విల్లూరారు. వారి కళ నిజమే. ఇవాళ ప్రపంచమంతటా భూమి ఆకాశాలను హద్దులుగా చెరిపేస్తూనే విస్తరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. విశ్వంలోని శక్తుల్ని ఏకీకృతం చేసే విధంగా ఒక వ్యవస్థను సృష్టించాలని మార్కొని కలగన్నాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రేడియో, టీవీ సెట్లలో మనకు ఇవాళ ఆ కళ నిజమే దర్శనమిస్తుంది. ఒక దశలో మార్కొనికి పిచ్చెక్కిందేమోనని స్నేహితులు అతన్ని కట్టిపడేసి మానసిక చికిత్సాలయంలో చేర్చారు కూడా. తీగలు కానీ మరే ఇతర భౌతిక పరమైన అనుసంధానాలపై ఆధారపడకుండా కేవలం గాలి ద్వారా సందేశాలను పంపగలిగే శాస్త్రీయ ప్రక్రియను తాను కనిపెట్టానని ఆయన వాళ్ళని అతి కష్టం మీద మొప్పించాల్సి వచ్చింది. ఇవాళ్టి స్వాప్నికులకు పరిస్థితి మరీ ఇంత కష్టతరమేమి కాదు. ప్రపంచం నిండా అవకాశాలు వెతుతున్నాయి. నిజంగా ప్రాచీన స్వాప్నికులకు ఇన్ని అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. ఓటమి ఒంటరిగా రాదు. సాధించి తీరాలన్న ప్రగాఢ వాంచే స్వాప్నికులు తమ ప్రయాణంలో వేసే మొదటి అడుగు అవుతుంది. ప్రతికూల ధోరణి, బద్ధకం, ఆశయశుద్ధి లేని వాతావరణం నుంచి స్వాప్నికులు పుట్టుకురాలేరు. జీవితంలో విజయాన్ని సాధించిన వారంతా తొలుత ఏదో ఒక చేదు అనుభవంతో మొదలైన వాళ్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గమ్యాన్ని చేరుకోవడానికి ముందే వాళ్ళు ఈ కాల పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఏదో ఒక సంక్షోభ పరిస్థితుల్లోనే ఇలాంటి వారి జీవితం మలుపు తిరుగుతుంది. అప్పుడే వాళ్ళలో నిబిడీకృతమైన శక్తులన్నీ వెలికి వస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ను జాన్ బన్యన్ రచించాడు. ఆయన జైలు పాలైన తర్వాత ఈ అద్భుత రచనకు అంకురార్పణ జరిగింది. మతానికి సంబంధించిన ఆయన భావాలను నేరాలుగా పరిగణించి బన్యన్ కఠిన శిక్షలకు గురి చేశారు. ప్రసిద్ధ రచయిత ఓ హెన్రీ కూడా ఓహియోలోని తన జైలు గదిలో కూర్చున్నప్పుడే తనలో దాగి ఉన్న అపూర్వ సాహితీ ప్రతిభను కనుగొన్నాడు. దురదృష్టమే తనలోని మరో ప్రతిభావంతుణ్ణి ఓ హెన్రీకి పరిచయం చేసింది. నేరస్తునిగా సమాజం చేత వెలికి గురైన తరువాతే ఆయనలోని సృజనాత్మకత మేలుకుంది. చార్లెస్ డికెన్స్ ఒక దుకాణంలో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టాడు. తొలి ప్రేమ విఫలమవడంతో ఆయన కృంగిపోయాడు. హృదయాంతరాలలోకి తగిలిన దెబ్బ డికెన్స్లోని గొప్ప రచయితను మేల్కొలిపింది. ప్రేమలో విఫలమైన తర్వాతే ఆయన డేవిడ్ కాఫర్ ఫీల్డ్ అనే తొలి రచనను రాశాడు. అటు తర్వాత ఆయన రచనలన్నీ పేరు ప్రతిష్టలతో పాటు ఇబ్బడిముబడిగా ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెట్టాయి. హెలెన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు, మూగ, అంధత్వంతో బాధపడ్డారు. అంతటి దురదృష్టవకర వైకల్యాన్ని కూడా ఆమె అధిగమించి చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోయారు. ఓటమిని వాస్తవమని భ్రమించేంత వరకు ఎవరూ ఓటమి పాలు కారు అనే సత్యాన్ని జీవితాంతం ప్రబోధించారు ఆమె. ఆమె జీవితమే అందుకు తార్కాణంగా నిలిచింది. రాబర్ట్ బర్న్స్ ఒక చదువులేని గ్రామీణుడు. పేదరికం ఫలితంగా అతను ఒక తాగుబోతుగా తయారయ్యాడు. కానీ ప్రపంచం అతనికి సుందర స్వప్నాలను ఆవిష్కరించింది. తన అందమైన ఆలోచనకు అక్షర రూపం ఇస్తూ కవితలల్లాడు. అలా ముళ్ళదారిలో పూలవనాన్ని పాదుకొల్పాడు ఆయన. బీతోవెన్ బధిరుడు, మిల్టన్ అంధుడు, కానీ వారి పేర్లు చరిత్రలో అజరామంగా నిలిచిపోయాయి. వాళ్ళు తమ కళల్ని ఆచరణాత్మకమైన ఆలోచనలుగా అనువదించుకున్నారు, కాబట్టి ఈ విజయాన్ని సాధించగలిగారు. దేనైనా కోరుకోవడాన్ని దాన్ని స్వీకరించడానికి మధ్య ఒక అంతరం ఉంది. పొందగలను అని నమ్మినప్పుడే ఒక వ్యక్తి దేనైనా స్వీకరించగలడు. మనసులో నమ్మకం వేళ్ళును కోవాలి.
అది కేవలం ఆశను కోరికగాను మిగిలిపోకూడదు. దేనినైనా నమ్మాలంటే అనుమానించకుండా స్వీకరించే గుణం ఉండాలి. మనసు తలుపులు మూసుకున్న తర్వాత నమ్మకానికి ధైర్యానికి విశ్వాసానికి తావుండదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, పేదరికాన్ని బాధను స్వీకరించేందుకు ఎంతో శక్తి అవసరం, కానీ సంపదను అభివృద్ధిని స్వీకరించడానికి అంత శ్రమ పడనక్కర్లేదు. మీ విశ్వవ్యాప్త సత్యాన్ని ఒక ప్రసిద్ధ కవి తన కవితలో ఇలా ఉటంకించాడు, నేను జీవితంలో ఒక్క పైసా బేరమాడను, కానీ జీవితం నాకు ఏమీ ఇవ్వలేదు. నేను బిచ్చమెత్తుతూనే సాయంత్రం అంతా గడిపాను, చివరికి నా చాలీ చాలని గాదెలో ఏమీ మిగలలేదు. జీవితం అంటే ఒక యజమాని మాత్రమే, నువ్వేం అడిగితే దాన్ని మాత్రమే ఇచ్చే యజమాని. కానీ నీ వేతనాన్ని నువ్వే నిర్ణయించుకుంటే దాని ఫలితాన్ని నువ్వే భరించాలి. నేను అతి తక్కువ కూలీకి పనిచేశాను, అవమానాన్ని ప్రతిఫలంగా పొందాను. జీవితం నుంచి నేను అడిగిన వేతనం అది, నేను ఏమడిగానో అదే జీవితం నాకు ఇచ్చింది. ప్రకృతికి కూడా సవాలు విసిరే వాంఛ. ఈ అధ్యాయానికి తగిన ముగింపుగా నేను నాకు తెలిసిన ఒక అద్భుత వ్యక్తి గురించి చెబుతాను. అతను పుట్టిన కొన్ని క్షణాలనే నేను అతన్ని చూశాను. పుట్టుకతో చెవులు లేకుండానే పుట్టాడు. బాగా బలవంతం చేస్తే డాక్టర్లు అతి కష్టం మీద ఒక నిజాన్ని చెప్పాడు. ఆ పిల్లవాడు భవిష్యత్తులో మూగవాణిగాను చెవిటివాణిగాను బాధపడే అవకాశాలున్నాయని ఆ డాక్టర్ విచారంగా చెప్పాడు. డాక్టర్ అభిప్రాయాన్ని నేను ఒక సవాలుగా తీసుకున్నాను. అలా చేసే హక్కు నాకుంది, ఎందుకంటే ఆ పిల్లవాడికి తండ్రిని నేనే కాబట్టి. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను, ఒక అభిప్రాయాన్ని ప్రోది చేసుకున్నాను. కానీ నా అభిప్రాయాన్ని నేను మౌనంగానే నా గుండెలోనే రహస్యంగా వ్యక్తీకరించాను. నా బిడ్డ మాట్లాడతాడని వినగలడని నా మనసు చెప్పింది. ఎలా, ఏదో ఒక దారి దొరికి తీరుతుందన్న నమ్మకం నాకుంది. ఆ దారి నేను కనిపెట్టగలనని కూడా నాకు తెలుసు. ఎమర్సన్ మహాశయుని మాటలని గుర్తు చేసుకున్నాను, జీవితంలో అన్ని విషయాలు మనకు విశ్వాసాన్ని నేర్పడాన్ని ఉద్దేశించినవే. మనం వాటిని అవతరిస్తే చాలు, మనలో ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకుడు ఉంటాడు. నెమ్మదిగా చెవి ఒగ్గి వింటే ఆ తగిన జవాబు మనకు వినబడి తీరుతుంది. తగిన జవాబు ఏమిటి? ప్రగాఢ వాంఛ. జీవితంలో అన్నిటికంటే నా కొడుకు మూగవాడిగాను చెవిటివాడిగాను మిగిలిపోకూడదన్న అదే నాలో ఉన్న బలమైన వాంఛ. అన్నింటికంటే అదే నాకు ప్రధానం. ఈ ప్రగాఢ వాంఛ నుంచి నేను ఒక్క క్షణం కూడా నా చూపును మరల్చుకోలేదు. ఏం చెయ్యాలి? చెవులు లేకపోయినప్పటికీ శబ్దరూపాన్ని నా బిడ్డ మెదడులో నిక్షిప్తం చేయాలన్న బలమైన వాంఛన అది. దాని మూలంగానే వినికిడి శక్తి ప్రేమతో వాడి మనసును నింపేయాలి. ఆ పిల్లవాడు నాతో సహకరించే వయసుకు రాగానే నేను చేసిన మొదటి పని ఏమిటంటే అతని మెదడులో వినితీరాలన్న వాంఛను బలోపేతం చేశాను. ప్రకృతి కూడా ఆ వాంఛను బలపరించేందుకు తనదైన దారిలో సహకరించింది. నా కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడిప్పుడు తన చుట్టూ ఉన్న అనేకానేక విషయాలను గుర్తించగలుగుతున్నాడు. అతనికి స్వల్పమాత్రంగా వినికిడి శక్తి ఉందని మేము కనిపెట్టాం. పిల్లలందరిలాగానే సాధారణంగా మాట వచ్చే వయసు వాడికి వచ్చింది, కానీ వాడిలో మాట పలకలేదు. అయితే తాను చిన్న విషయాల గురించి వాడు తన చేతులు కాళ్ళని ఆడించడం ద్వారా మాకు సంజ్ఞాపూర్వకంగా తెలిపేవాడు. ఇదే నేను తెలుసుకోవాలనుకున్నది. వినికిడి శక్తి ఏ కాస్త ఉన్నా మా అబ్బాయి తన వినికిడి శక్తిని మరింత పరిపుష్టం చేసుకోగలడు. ఇలా ఉండగా నాలో ఆశను రగిలించిన సంఘటన ఒకటి జరిగింది. అంతవరకు ఊహించిన విధంగా ఆ సంఘటన చోటు చేసుకుంది. జీవితాన్ని మార్చివేసిన ప్రమోదం. మేము ఒక ఫోటోగ్రాఫర్ను కొన్నాం. తొలిసారిగా బాబు దాని నుంచి సంగీతాన్ని విన్నప్పుడు అతని ఆనందానికి అంతులేదు. దాన్ని వదలకుండా అంటిపెట్టుకుని ఉండిపోయాడు. 2 గంటల పాటు రికార్డు వెంట రికార్డును ప్లే చేసి ఆనందించాడు. ఫోనోగ్రాఫ్ ముందు పళ్ళతో బల్లని కరుచుకుని వింటూ ఉండిపోయాడు. అతను తనంతట తానే నేర్చుకున్న ఈ అలవాటు గొప్పతనం ఏమిటో మాకు చాలా కాలం వరకు తెలియలేదు. ఎముకకు వాహకత్వ గుణం ఉండడం చేత శబ్దాన్ని పళ్ళు మెదడుకు చేరవేశాయన్నమాట. దీని గురించి అది వేరకెన్నడూ మేము వినలేదు. ఫోనోగ్రాఫ్తో స్నేహం చేసిన తర్వాత అతని వ్యవహార శైలిలో నేను ఒక మార్పును గమనించాను. నేను నా పెదవులతో అతని కణత ఎముకల్ని స్పృశిస్తూ మాట్లాడినప్పుడు అతను నా మాటని స్పష్టంగా వినగలుగుతున్నాడు. నా స్వరాన్ని స్పష్టంగా వినేలా అతనికి సహాయపడాలనుకున్న కృతనిశ్చయంతో నేను వెంటనే అతని మనసులోకి వినికిడి మాట్లాడడం పట్ల ఆసక్తిని ప్రేరేపించాను. ఫలితం త్వరగానే కనిపించింది. పిల్లవాడు ఇప్పుడు నిద్రకు ముందే నేను చెప్పే కథల్ని విని ఆనందించేస్తున్నాడు. ఇక నేను నా పనికి కొనసాగించాను. నా బాబులో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, అందరిలా వినడం, మాట్లాడడం పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా కొత్త కొత్త కథల్ని అల్లి మరీ చెప్పడం మొదలుపెట్టాను. మరీ ముఖ్యంగా ఒక కథని ఎంచుకున్నాను. ఒకే కథని చాలాసార్లు చెప్పాను. చెప్పిన ప్రతిసారి దానికి కొత్తగా ఏదో ఒకటి చేర్చేవాను. తాను మాకు బరువు కాదని, ఒక గొప్ప కానుకే నన్న ఆలోచనని మా బాబు మనసులో నాటే దిశగానే ఈ మార్పు చేర్పులు జరిగేవి.
నేను చదువుకున్న తత్వ ప్రమోదాలన్నింటినీ బట్టి నేను ఒక విషయాన్ని గాఢంగా నమ్ముతున్నాను. ఏ ప్రతికూలతనైతే ఒంటరిగా రాదు, అది మరో కానుకని వెంటబెట్టుకునే వస్తుందన్నది నా నమ్మకం. కానీ నాకు నా బాబులో చోటు చేసుకున్న లోటు ఎలా భర్తీ అవుతుందో తెలియదనే చెప్పాలి. 6 సెంట్లతో అతను ప్రపంచాన్ని గెలిచాడు. ఈ అనుభవాన్ని అంతా సింహావలోకనం చేసుకుంటే మా బాబు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సాధించబోయే ఫలితాలకు దగ్గర సంబంధం ఉందని అర్థమైంది. నేనేం చెప్పినా అతను ఎదురు ప్రశ్నించేవాడు కాదు. తన అన్నయ్య కన్నా తనలోనే విశిష్ట లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్న భావాన్ని నేను అతని మనసులో నాటాను. ఆ ప్రత్యేకతే తనకు ఎన్నో లాభాన్ని చేకూర్చి పెడుతుందని అతను నమ్ముతున్నాడు. ఉదాహరణకు, పాఠశాలలో ఉపాధ్యాయులు అతనికి చెవులు లేకపోవడాన్ని గుర్తించి తత్కారణంగా అతని పట్ల ఎనలేని ఆదరణతో వ్యవహరించడాన్ని బాబు గమనించాడు. నిజానికి వాళ్ళు మా బాబు పట్ల అంతులేని ఆదరణ ప్రదర్శించేవాళ్ళు. పెరిగి పెద్దవాడైన తర్వాత తన అన్నయ్యలాగే తాను కూడా వార్తాపత్రికల్ని అమ్మే వ్యాపారం చేయవచ్చునని కూడా నేను మా బాబుకి చెప్పేవాడిని. అన్నయ్య కన్నా తనకే ప్రజలు ఎక్కువగా డబ్బులు ఇస్తారని, ఎందుకంటే తాను కష్టించి పనిచేసే మంచి అబ్బాయిగా గుర్తింపు తెచ్చుకుంటాడని నేను నా బాబులో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాను. చెవులు లేవు కాబట్టి తన పట్ల ప్రజలు ప్రత్యేక ఆదరణతో నడుచుకుంటారని కూడా చెప్పాను. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ మేము అతని బుర్రలోకి ఎక్కించినదంతా చక్కటి ఫలితాన్ని ఇవ్వడాన్ని గమనించాం. 7 ఏళ్ల నిండిన తర్వాత అతను తాను కూడా వార్తాపత్రికల్ని అమ్ముతానంటూ తనకు కూడా అవకాశాలు ఇవ్వాలంటూ కొన్ని నెలల పాటు మమ్మల్ని ప్రాధేయపడ్డాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం అందుకు ససేమిరా అన్నది. చివరికి తన మనోరథాన్ని నెరవేర్చుకునేందుకు తనే కంకణబద్ధుడయ్యాడు. మేమందరం పనికి వెళ్ళిపోగానే ఇంట్లో పనివాళ్ళతో ఉన్న మా బాబు ఒకనొక మధ్యాహ్నం వార్తాపత్రికల్ని అమ్మే పనికి స్వయంగా పూనుకున్నాడు. వంటింటికి కిటికీలోంచి దూకి బయటకు అడుగుపెట్టాడు. పొరుగునే ఉన్న ఒక చెప్పుల వ్యాపారి దగ్గర 6 సెంట్లను అప్పుగా తీసుకుని ఆ డబ్బుని తన వ్యాపారానికి తొలి మూలధనంగా ఖర్చు పెట్టాడు. 6 సెంట్లతో వార్తాపత్రికల్ని కొన్నాడు, వాటిని అమ్మాడు. అమ్మడం పూర్తి కాగానే వచ్చిన డబ్బుతో మళ్ళీ కొన్ని పత్రికల్ని కొన్నాడు. అలా సాయంత్రం వరకు వార్తాపత్రికలను కొని అమ్మడం ద్వారా అతను 42 సెంట్లను సంపాదించాడు. మేము పనుల్ని ముగించుకుని రాత్రివేళకి ఇంటికి చేరాం. అప్పటికి మా బాబు గుప్పెట్లో తన తొలి సంపాదన 42 సెంట్లను గట్టిగా పట్టుకుని పడక మీద గాఢ నిద్రలో ఉన్నాడు. వాడి చేతిలోని డబ్బును చూసి జరిగిన దాన్ని ఊహించుకుని వాడి తల్లి కన్నీరు పెట్టుకుంది. అది ఆమె ప్రతిస్పందన. నా బాబు తొలి విజయం నాకు నవ్వు తెప్పించింది. మనస్ఫూర్తిగా నవ్వాను. అతని మనసులో నేను పాదుకొల్పిన ఆత్మవిశ్వాసం సాధించిన విజయమే ఆ 42 సెంట్లని నాకు తెలుసు. ఒక చిన్న చెవిటి పిల్లవాడు వీధుల వెంట తిరిగి డబ్బు సంపాదించడానికి నానా కష్టాలు పడడాన్ని వాడి తల్లి చూసింది. నేను మాత్రం ఒక సాహసికుడు, ఆశయశుద్ధి కలవాడు, స్వావలంబనకు పూనుకున్నవాడు. ప్రదర్శించిన తొలి సాహసాన్ని చూశాను. స్వతసిద్ధంగా అతని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, జయించాడు. ఇప్పుడు అతని విలువ 100 రెట్లు పెరిగిపోయింది. మా బాబు వ్యాపార శైలి నాకు నచ్చింది. స్వావలంబన అన్నది వాడిని జీవితాంతం వెన్నంటే ఉంటుందనడానికి ఆ రోజు వాడు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఒక మంచి ఉదాహరణ. బదిరుని చెవికి తొలి శబ్దోదయం. మా చిన్ని చెవిటి పిల్లవాడు పాఠశాల విద్య పూర్తి చేశాడు, హై స్కూల్ విద్య పూర్తి చేశాడు, కళాశాలకు వెళ్ళాడు. టీచర్లు చెప్పేది విని శక్తి లేకపోయినప్పటికీ అతను అందరిలాగానే చదువులో ముందుకు వెళ్ళాడు. అతన్ని మేము బదిరులకు ప్రత్యేకించిన పాఠశాలలో చేర్చలేదు. సంజ్ఞాభాషను నేర్చుకోవడానికి అతన్ని మేము అనుమతించలేదు. అతను అందరిలాగే ఒక సాధారణ జీవితాన్ని గడపాలని మేము వాదించాం. అందుకే మామూలు పిల్లలతో కలిసేవాడు చదువుకోవాలని నిర్ణయించాం. మా నిర్ణయాన్ని అమల్లో పెట్టడానికి మేము పలుసార్లు పాఠశాల అధికారులతో వాడి వేడి చర్యలు చర్చలు జరపాల్సి వచ్చేది. మా బాబు హై స్కూల్లో ఉండగా మేము వాడికి ఒక ఎలక్ట్రికల్ హియరింగ్ ఎయిడ్ను కొనిపెట్టాం. కానీ అది అతనికి సరిగ్గా పనిచేయలేదు. కళాశాల విద్య 1 వారంలో ముగిస్తుందనగా అతను జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరిగింది. ఏదో ఒక సాదాసీద అవకాశం అది అనిపించింది. ఎలా సంపాదించాడో తెలియదు, కానీ అతని చేతిలో ఒక ఎలక్ట్రికల్ హియరింగ్ ఉపకరణం దొరికింది. కానీ అలాంటి ఉపకరణంతో ఇదివరకే చేదు అనుభవం ఉండడం వల్ల వాడు దాని పట్ల పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. చివరికి ఎందుకో ఆ ఉపకరణాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. దాన్ని తల మీద అమర్చుకుని బ్యాటరీని తగిలించుకుని అంతే. ఏదో ఇంద్రజాలం జరిగినట్టు అతని చిరకాల వాంచ ఒక్క దాటును నెరవేరింది. జీవితంలో మొదటిసారిగా మా బాబు శబ్దాన్ని విన్నాడు. అందరిలాగే సహజంగా తొలి శబ్దాన్ని విన్నాడు. వాడి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆనందానికి అవధులు లేవు.
టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ఆమె కంఠస్వరాన్ని స్పష్టంగా విన్నాడు. మరునాడు తరగతి గదిలో టీచర్ మాటలు జీవితంలో మొదటిసారి స్పష్టంగా వినిపించాయి. జీవితంలో తొలిసారిగా అతను తన సహోద్యోగులతో ఇతరులతో సహజంగా మాట్లాడగలిగాడు. ఇది వరకు వాళ్ళు గట్టిగా అరచి చెబితే కానీ వినిపించని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా చెప్పినా వినబడుతున్నాయి. నిజంగా అతనికి ఇప్పుడు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరించింది. ప్రగాఢవాంఛ ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. కానీ పూర్తి స్థాయి విజయాన్ని సాధించాలంటే మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. తన వైకల్యాన్ని తత్సమాన సంపదగా మార్చుకునేందుకు ఆ పిల్లవాడు మరికొంత అభ్యాసం చేయాల్సి ఉంది. అద్భుతాన్ని సృష్టించిన ఆలోచన. తాను సాధించిన విజయం గురించి పూర్తిగా అర్థం కాకముందే శబ్ద ప్రపంచంతో ఏర్పడిన నూతన ప్రపంచం పరిచయం తాలూకు మంత్రనగరిలో వ్యవహరిస్తుండగానే పట్టరాని ఆనందంతో అతను తన వినికిడి యంత్రాన్ని తయారు చేసిన కంపెనీకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో తన అనుభవాన్ని అనుభూతిని పోసగుచ్చినట్టు హృదయంగా వర్ణించాడు. ఆ లేఖను చదివిన కంపెనీ వాళ్ళు న్యూయార్క్కి రమ్మని మా బాబుని ఆహ్వానించారు. అక్కడ వారిని సాదరంగా ఆహ్వానించి కంపెనీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆ కంపెనీ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడుతూ వాడు తన అనుభవాన్ని అతనికి వివరించాడు. అదొక భావన అందమా, ప్రేరణ అందమా, ఉత్సాహం అందమా, మీరే మీ పేరుతోనైనా పిలవండి. కానీ వాడు తన ఆనందాతిశయాన్ని ఆ ఇంజనీర్ ముందు పూర్తిగా ఆవిష్కరించాడు. ఆలోచన తాలూకు శక్తి చేతనే ఇవాళ వాడి వైకల్యం వాడికి ఒక ఆస్తిగా మారింది. అది అతనికి ముందు ముందు డబ్బును, సంతోషాన్ని కూడా తెచ్చిపెట్టగలదు. అతనిలో ఆ క్షణంలో ముప్పరిగొన్న ఆలోచనల ఫలితం ఇలా ఉంది. వినికిడి యంత్రాలు లేక జీవితాంతం బదిరులుగానే బతుకుని ఈడుస్తున్న అనేక మందికి తాను సహాయపడగలనని వాడికి తోచింది. తన ప్రపంచం కళ్ళెదుటే మారిన వైనాన్ని ఇతరులకు చెబితే వాళ్ళు కూడా తనలాగే శబ్ద ప్రపంచాన్ని వినగలరన్నది వాడి భావన. తాను ఉపయోగిస్తున్న వినికిడి యంత్రం తాలూకు మార్కెటింగ్ వివరాలను మా బాబు ఒక్క నెలపాటు అధ్యయనం చేశాడు. తాను కనుగొన్న కొత్త ప్రపంచపు ప్రయోజనాన్ని ప్రపంచవ్యాప్త వినియోగదారులతో పంచుకోవడానికి అన్ని మార్గాల్ని వాడుకున్నాడు. ఈ పని పూర్తయిన తర్వాత అతను తన పరిశోధనల సారాంశాన్ని వివరిస్తూ వినికిడి యంత్రం తయారీదారులకు 2 ఏళ్లకు సరిపడా మార్కెటింగ్ ప్రణాళికల్ని అమల్లో పెట్టేందుకు వీలుగా వాళ్ళు మా బాబుకు తమ కంపెనీలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. ఒక చిన్న కళతో అతను తన ఉద్యోగంలో అడుగుపెట్టాడు. వేలాది మంది బదిరుల జీవితాల్లో ఆశాదీపాలను వెలిగించాలన్నదే ఆ కళ. అతని సహాయం లేకపోతే నిజంగానే వాళ్ళంతా జీవితాంతం శబ్ద ప్రపంచానికి దూరమైపోయేవాళ్ళు. మా బాబు పేరు బ్లేయర్. అతని మనసులో మేము ఆత్మవిశ్వాసాన్ని రగిల్చాం. మేము అలా చేసినట్టయితే బ్లేయర్ కూడా జీవితం బదిరినిగా మూగవాణిగా కాలం గడపవలసి వచ్చే తనడంలో ఎలాంటి సందేహము లేదు. మాట్లాడడానికి, వినడానికి, అందరిలా సహజమైన జీవితం గడపడానికి సంబంధించిన వాంఛను మేము అతనిలో పాదుకొలిపినప్పుడు ఆ ఆలోచన అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎంతటి తీవ్ర ప్రభావం అంటే ప్రకృతి కూడా శబ్దానికి నిశ్శబ్దానికి మధ్య ఒక వారధిలా మారి అతని ఆశయ సాధనకు అనుకూలించింది. మానసికమైన ప్రగాఢవాంఛ భౌతికంగా తత్సమాన ఫలితంలోకి అనుదీతమై తీరుతుంది. అది నిజం. అందరిలా సహజంగా వినాలని బ్లేయర్ వాంఛించాడు. ఇప్పుడు అది నిజమైంది. అతను ఎలాంటి వైకల్యంతో పుట్టాడంటే వాంఛ తీవ్రత లేకపోతే అతను చేతిలో పెన్సిళ్ళు పెన్నులు పెట్టుకుని పూర్తిగా సంజ్ఞాభాష మీద ఆధారపడి జీవించాల్సి వచ్చేది. బ్లేయర్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక చిన్న మేలైన అబద్ధాన్ని నేను అతని మనసులో నాటాను. అది అతని వైకల్యాన్ని ఒక ఆస్తిగా మార్చింది. తప్పో ఒప్పో ఒక నమ్మకాన్ని ప్రగాఢవాంఛ తోడైతే అది వాస్తవ రూపం దాల్చదు అనడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు. నమ్మకం బలమైన వాంఛ. ఈ గుణాలు ఏ ఒక్కరికో పరిమితం కావు, అవి అందరి సొత్తు. మనసే మంత్రం. వార్తాపత్రికలో ప్రచురితమైన ఒకనొక చిన్న పేర మేడం షూమాన్ హైంకాకు ఒక గొప్ప సంగీతకారినిగా ఎదగడానికి అవసరమైన కిటుకును అందించింది. ఆ పేరాన్ని నేను ఇక్కడ పేర్కొంటున్నాను. అందులో మనకు కనిపించే కిటుకు కేవలం ప్రగాఢవాంఛ మాత్రమే. మేడం షూమాన్ హైంక్ సంగీతకారినిగా తన జీవితాన్ని ప్రారంభించిన తొలి నాలలో వియన్నో కోర్టో ఒపేరా అధ్యక్షుణ్ణి కలిసింది. స్వరాన్ని పరిశీలించి అవకాశం కల్పించడమే ఈ కలయిక ఉద్దేశం. కానీ అతను ఆమెను చూసిన వెంటనే స్వరాన్ని పరీక్షించడానికి విముఖత వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆమె ముఖంలో ఉట్టిపడుతున్న పేదరికం, మాసిన దుస్తుల్ని చూసి అతను ఏవగించుకున్నాడు. ఇలాంటి ముఖంతో పాడడానికి వచ్చావా? ఇంత అందహీనమైన మనిషివి ఒపేరాలో ప్రదర్శన ఇవ్వగలనే అనుకుంటున్నావా? బుద్ధిగా ఒక కుట్టు మిషన్ కొనుక్కుని 4 రూకలు సంపాదించుకోపో, నువ్వు ఎన్నటికీ గాయకురాలివి కాలేవు అంటూ ఈమెను ఏసడించాడు.
ఇది ఆ పేర. కానీ ఆమె తన ప్రతిభను నిరూపించుకోవడానికి అట్టే కాలం పట్టలేదు. సంగీతం గురించి ఎంతో తెలిసిన ఉపేర అధ్యక్షుడికి ప్రగాఢ వాంచ ఎంతో బలమైన పరిణామాలను దోహదం చేస్తుందన్న విషయం మాత్రం పూర్తిగా తెలియదు. ఒక కోరిక బలమైన వాంచగా వ్యావ్యావృత్తిగా మారితే ఏం జరుగుతున్న అన్నది ఆయనకు తెలిసినట్టు లేదు. దాని గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఆయన అద్భుత సృజనాత్మకత ఒక అవకాశాన్ని ఇవ్వకుండా తిరస్కరించే తప్పు చేసి ఉండేవాడు కాదు. కొన్నేళ్ల కిందట నా వాణిజ్య సహచరుడు ఒకరు జబ్బును పడ్డాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని ఆరోగ్యం క్షీణించసాగింది. అతన్ని మరెన్నో రోజులు సజీవంగా చూడలేమని డాక్టర్ నాకు చెప్పాడు. కానీ అతను కొద్ది కాలంలో మరణిస్తాడన్నది డాక్టర్ అభిప్రాయం మాత్రమే, అది రోగి అభిప్రాయం కాదు. చక్రాల కుర్చీలో కూర్చుని ఆసుపత్రిలోకి వెళ్తున్నప్పుడు అతను నన్ను చూసి, నేస్తం భయపడకు, కొద్ది రోజుల్లోనే నేను ఈ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేస్తాను అని నీరసంగా చెప్పాడు. పక్కనే ఉన్న నర్సు నా కేసి జాలిగా చూసింది. కానీ రోగి సురక్షితంగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. ఇదంతా జరిగిన కొన్నాళ్ళకు డాక్టర్ నాతో మాట్లాడుతూ, జీవించి తీరాలన్న కాంక్ష తప్ప అతన్ని మృత్యుముఖం నుంచి మరే శక్తి కాపాడలేదు. మరణాన్ని అంగీకరించని స్వభావమే కనుక లేకపోయి ఉంటే అతను ఎన్నడో కన్నుమూసేవాడు అని చెప్పాడు. నమ్మకంతో కూడిన ప్రగాఢ వాంచను నేను నమ్ముతాను, ఎందుకంటే అది మనుషుల్ని అధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. మరణం కూడా వాంఛను జయించలేదు, సమాధుల్ని కూడా పెకలించి మనుషుల్ని పునరుజ్జీంపచేస్తుంది. వందలాది కారణాల వల్ల ఓటమి పాలైన వాళ్ళకి అది గెలుపుకి ఓటమికి మధ్య ఒక మాధ్యమంగా పనిచేయడాన్ని నేను చూశాను. ప్రకృతి చెవులు లేకుండా భూమి మీదకి పంపిన నా కుమారుడికి అది సంతోషం, విజయాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించింది. ఎవరైనా వాంఛాశక్తిని ఎలా సమీకృతం చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఈ అధ్యాయంతో పాటు తదుపరి అధ్యాయాలు కూడా జవాబునిస్తాయి. మనసుకు సంబంధించిన రసాయనిక శాస్త్రం ఎంత అద్భుతమైందో అంత శక్తివంతమైంది. దీన్ని ప్రకృతి కూడా అధిగమించలేదు. అసాధ్యం అనే పదానికి తావే లేదు. దేన్ని వైఫల్యంగా అంగీకరించని ఏదో ఒక విషయాన్ని ప్రగాఢ వాంఛ రూపంలో ప్రకృతి ఉన్నాయని భావిస్తే తప్ప మనసుకు ఎలాంటి పరిమితులు లేవు. పేదరికమైన ఐశ్వర్యమైన ఆలోచనల ఫలితమే. ఫెయిత్ చాప్టర్ నెంబర్ 3, విశ్వాసం. దార్శనికత నమ్మకం వెరసి ప్రగాఢ వాంఛాసిద్ధి సంపదల దిశగా రెండో అడుగు. మనసు ప్రయోగశాలలో నమ్మకమే ప్రధాన రసాయనవేత్త. నమ్మకానికి ఆలోచన కూడా తోడైతే అంతఃచేతనాశక్తి తదనుగుణంగా ప్రతిస్పందించి దాన్ని అవలీలగా దివ్యతత్వంలోకి అనుదతం చేయడంతో అది ఆనంద జ్ఞానంలోకి ఒక ప్రార్థనలాగా రూపాంతరం చెందుతుంది. నమ్మకం ప్రేమ శృంగారాలకు సంబంధించిన అనుభూతులు శక్తివంతమైనవి. ఈ మూడు ఒకదానికొకటి తోడైతే అవి ఆలోచనను సరాసరి అంతంచేతన దిశగా ప్రయాణించేలా వర్ణమయం చేస్తాయి. అక్కడ ఈ ఆలోచన ఒక దివ్యతత్వంగా మారుతుంది. అనంత జ్ఞానాన్ని నిద్రలేపడానికి అదొక ప్రేరణాశక్తిగా పనిచేస్తుంది. నమ్మడం ఎలా? ఇక్కడ మనం స్వీయోపదేశానికి సంబంధించిన ఒక సంగతిని తెలుసుకోవాలి. ప్రగాఢ వాంఛను స్వీయోపదేశం తనదైన భౌతిక రూపంలోకి లేదా ఆర్థిక రూపంలోకి అనుదితం చేస్తుంది. కాస్త సరళంగా చెప్పుకోవాలంటే నమ్మకం అన్నది ఒకనొక మానసిక స్థితి, ఒక చాపల్య రహితమైన మానసిక స్థితి. దాని నుంచే నమ్మకం పుడుతుంది లేదా ప్రేరణను పొందుతుంది. మరో విధంగా చెప్పుకోవాలంటే అలాంటి మానసిక స్థితి నుంచి నిరంతర సూచనలు అంతఃచేతనకు అంతుంటాయి. ఈ సూత్రం మీద ఆధారపడే స్వీయోపదేశం పనిచేస్తుంది. మీరు ఈ పుస్తకాన్ని ఏ ప్రయోజనం కోసం చదువుతున్నారో దాని గురించి రేఖమాత్రంగా వివరిస్తాను. ప్రగాఢ వాంఛలోంచి రగిలే అతీంద్రియ ఆలోచనను ఒక భౌతిక రూపంలోకి, అంటే ధన రూపంలోకి మార్చడమే ప్రధాన ఉద్దేశం. సత్సంబంధిత అధ్యాయంలో పేర్కొన్న స్వీయోపదేశానికి అంతఃచేతనకు సంబంధించిన సూచనల్ని పాటించడం ద్వారా దేన్నైతే మీరు పొందాలనుకుంటున్నారో దాని మీద మీ అంతఃచేతనకు నమ్మకాన్ని మీరు కల్పించవచ్చు. తద్వారా మీ అంతఃచేతనే స్వయంగా దాన్ని ఒక నమ్మకం రూపంలో మీ ఎదుట నిలబెట్టవచ్చు. దీనికి సంబంధించి కొన్ని ప్రణాళికలు కూడా అవసరమవుతాయి. నమ్మకం అన్నది ఒకనొక మానసిక స్థితి. ఈ పుస్తకంలో పేర్కొన్న 13 సూత్రాలను పాటించడం ద్వారా సంకల్ప బలంతో మీరు దాన్ని సాధించవచ్చు. ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా ఆ మానసిక స్థితిని స్వతహా సిద్ధంగా మీరే సాధించవచ్చు. మీ అంతఃచేతనకు పదే పదే స్థిర నిశ్చయంతో కూడుకున్న ఆదేశాలను ఇవ్వడం ఒక్కటే నమ్మకానికి స్వతఃసిద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించి ఎరుకలో ఉన్న ఏకైక మార్గం. పైన చెప్పుకున్న ఈ వాక్యాలు బాగా అర్థం కావాలంటే కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో నేరస్తులుగా మారడానికి సంబంధించిన ఒక వివరణ గురించి తెలుసుకుందాం. ఒకనొక ప్రఖ్యాత నేర
శాస్త్ర పరిశోధకుని అభిప్రాయం ప్రకారం వ్యక్తులు మొదటిసారిగా నేరానికి పాల్పడినప్పుడు వాళ్ళు దాని పట్ల వైమానస్యాన్ని కలిగి ఉంటారు. నేరంతో కొంతకాలం సాహచర్యం చే నిరిపిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడతారు, దాన్ని ఆనందించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలం నేరాలు చేస్తూ ఉంటే చిట్ట చివరికి వాళ్ళు నేర స్వభావంతో మమేక మావడమే కాక దాని ప్రభావానికి పూర్తిగా లోనవుతారు. పదే పదే అలవాటు చేయడం ద్వారా ఒక్క నేర స్వభావాన్నే కాదు ప్రగాఢ వాంఛకు సంబంధించిన బలమైన ఆలోచన అన్నింటికీ అంతఃచేతన నుంచి ఆమోదాన్ని పొందవచ్చు. అంతఃచేతన ప్రభావంతో తదనుగుణంగా నడుచుకోవచ్చు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆలోచన ఆచరణ రూపాన్ని పొందుతుంది. ఒక భౌతిక ప్రయోజనాన్ని సాధించే దిశగా అది పురోగమిస్తుంది. ఆలోచనలన్నీ అనుభూతులుగా మారినప్పుడు వాటికి నమ్మకం తోడైతే అవి వెంటనే భౌతిక రూపంలోకి మారిపోతాయి అనే మాటలు దీన్ని బట్టి నిజమని అర్థం చేసుకోవచ్చు. అనుభూతులు ఆలోచనలో ఒక భాగం. ఆలోచనలకు సజీవ శక్తిని, కార్యాచరణను, చైతన్యాన్ని అందించేవి అనుభూతులే. నమ్మకం, ప్రేమ, శృంగారాలకు సంబంధించిన అనుభూతులు అన్నీ మిళితమైనప్పుడు ఆలోచన పూర్తిగా బలోపేతం అవుతుంది. దీనితో పోలిస్తే అవి వేటికవే విడివిడిగా సాధించేది మాత్రం కొంత తక్కువేనని చెప్పాలి. కేవలం నమ్మకంతో కూడిన ఆలోచనలు మాత్రమే అంతఃచేతనపై ప్రభావాన్ని చూపలేవు. వాటికి సానుకూల లేదా ప్రతికూల అనుభూతులు కూడా తోడైనప్పుడు అవి అంతఃచేతనపై చూపే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరూ నష్టజాతకులు కారు. ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఒకనొక ప్రతికూల విధ్వంసకర ఆలోచనలు తాలూకు ఒత్తిడి చేత అంతఃచేతనపై ఎంతగా ప్రభావితమవుతుందో అంతగా సానుకూల ఆలోచనల వల్ల కూడా ప్రభావితమవుతుందని. కానీ ప్రపంచంలో కోట్లాది మంది తాము దురదృష్టాన్ని అనుభవించడానికి చెప్పడమే విషాదం. అనేకానేక మంది తాము పేదరికానికి, వైఫల్యానికి అంకితమైపోయామని, తాము నష్టజాతకులమని భావిస్తుంటారు. ఎందుకంటే తాము నియంత్రించలేని ఏదో విచిత్ర శక్తికి లోపడిపోయామని వారు నమ్ముతుంటారు. వారి దురదృష్టాన్ని వారే సృష్టికర్తలుగా ఉంటారు. అంతఃచేతనకు నిర్దేశించేది కేవలం మీ విశ్వాసం, నమ్మకం మాత్రమే. స్వీయోపదేశం ద్వారా ఆదేశాలని అందించినప్పుడు మీ అంతఃచేతనను మోసగించడానికి ఉపకరించేది ఏదీ మీకు అసాధ్యం కాదు. నా కుమారుడి అంతఃచేతనను నేను మోసగించాను కదా. మోసాన్ని మరింత వాస్తవంగా మార్చుకోవడం కోసం కోరుకున్న భౌతిక ప్రయోజనాన్ని దక్కించుకునేట్టుగా మీ అంతఃచేతన నమ్మించుకోండి చాలు. నమ్మకం లేదా విశ్వాసం రూపంలో మీరేదైనా ఆదేశాన్ని ప్రత్యక్షంగా, వాస్తవికంగా వీలయ్యే మాధ్యమం ద్వారా మీ అంతఃచేతనకు అందించడం దాన్ని మీ అంతఃచేతన తప్పనిసరిగా ఒక భౌతిక రూపంలోకి మారుస్తుంది. మీ మనోరథం నెరవేరుతుంది. నమ్మకానికి ఆలోచనను జతపరిచేందుకు కావలసిన సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయం మీద చాలినంత సమాచారాన్ని మనం ఇప్పుడు పొందినట్టే కదా. ఈ ప్రక్రియలో నిష్ణాతులు అవ్వడం అన్నది మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. కేవలం సూత్రాల్ని, ఆదేశాలని చదవడం వల్ల మాత్రమే దాన్ని సాధించలేరు. మీ మనసును కేవలం సానుకూల ఆలోచనలతో నింపడం చాలా ప్రధానమైన విషయం. అదే సమయంలో విధ్వంసకర ప్రతికూల ఆలోచనల్ని మనసు నుంచి కూకటి వేళతో సహా పికిలించి వేయడం కూడా అంత ఆవశ్యకం. మనసు సానుకూల ఆలోచనలతో ప్రభావితమైతే అది నమ్మకం అనే పవిత్రమైన మానసిక స్థితికి కేంద్రమవుతుంది. దానివల్ల మనసు సంకల్ప బలంతో అంతఃచేతనను ప్రభావితం చేస్తుంది. అంతఃచేతన ఇచ్చే ఆదేశాన్ని చురుగ్గా పాటిస్తుంది. నమ్మకానికి పట్టుగొమ్మ స్వీయోపదేశం. అనాది కాలం నుంచి మతవాదులు మానవాళికి దానిలో ఇంకా మాట్లాడితే ఛాందసవాదంలో, మత సూక్తుల్లో విశ్వాసాన్ని కలిగి ఉండాలని నూరిపోస్తూనే ఉన్నారు. కానీ ఎలా విశ్వాసించాలన్న దాన్ని చెప్పడంలో మాత్రం వాళ్ళు విఫలమయ్యారు. నమ్మకం అన్నది స్వీయోపదేశం ద్వారా ప్రభావితమయ్యే ఒకనొక మానసిక స్థితి అని వాళ్ళు చెప్పలేకపోయారు. ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యే పరిభాషలో అంతవరకు అస్తిత్వంలో లేని ఒక విషయానికి సంబంధించిన నమ్మకం వేళ్ళునుకునేలా తత్సంబంధిత సూత్రాన్ని మనం చక్కగా వర్ణించవచ్చు. నిన్ను నువ్వు విశ్వసించు, అనంతాన్ని నమ్ము. మనం అసలు విషయాన్ని మొదలుపెట్టే ముందు మళ్ళీ ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకం అన్నది ఒక శాశ్వత సంజీవని. అది ఆలోచనకు జీవశక్తిని ప్రసాదించి చోదక శక్తిగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పబోయే మాటని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి బిగ్గరగా చదవండి. సర్వసంపదలకు మూలం నమ్మకం. అన్ని అద్భుతాలకు, అన్ని మార్మిక మూలాలకు ఆధారం నమ్మకం. దాన్ని సైన్స్ వల్లించే సూత్రాలతో విశ్లేషించడం సాధ్యం కాదు. వైఫల్యానికి ఏకైక విరుగుడు నమ్మకం.
నమ్మకం అన్నది ఒక రసాయనం. అది ప్రార్థనతో కలిస్తే బ్రహ్మజ్ఞానాన్ని అందించే ప్రత్యక్ష మాధ్యమం. ఒక వ్యక్తి మనసులో ఉద్భవించిన సాధారణ ఆలోచన తాలూకు ప్రకంపనల్ని నమ్మకం ఆధ్యాత్మిక ప్రయోజనంగా మారుస్తుంది. విశ్వాంతరాలకు సంబంధించిన ఖగోళ శక్తినంతా ఒక్క చోటికి చేర్చి మనిషికి అందుబాటులోకి తెచ్చే ఒక్కగానొక్క వ్యవస్థే నమ్మకం. స్వీయోపదేశ ఇంద్రజాలం. స్వీయోపదేశానికి సంబంధించిన సూత్రం రూపంలో మనకు ఒక ఆధారం లభ్యమైంది. ఇది చాలా సాధారణమైంది, సరళంగా వివరించదగినది. స్వీయోపదేశం అనే విషయం మీద మనం దృష్టిని కేంద్రీకరిద్దాం. అదేమిటో తెలుసుకుందాం. దానివల్ల ఏం సాధించవచ్చునన్న దాన్ని తెలుసుకుందాం. అబద్ధమో నిజమో ఏమైనా కానీ దాన్ని పదే పదే ఒక వ్యక్తి తనకు తాను చెప్పుకోవడం వల్ల చివరికి అది నిజమే తీరుతుందన్నది నిర్వివాదాంశం. ఒక వ్యక్తి అబద్ధాన్ని నమ్మితే దాన్నే పదే పదే తన అంతచేతనకు అందిస్తే చివరికి అబద్ధాన్నే సిసలైన సత్యమని అతను నమ్ముతాడు. అది నిజం కావాలని కూడా కాంక్షిస్తాడు. మనసును ఏ తరహా ఆలోచనలతో నింపితే వ్యక్తిత్వం కూడా ఆ తరహాలోనే రూపుదిద్దుకుంటుంది. మనసును ఎలాంటి ఆలోచనలతో నింపుతాడో ఆ ఆలోచనల పట్ల సానుభూతిని పెంచుకుంటాడో, వాటికి భావవేశాలని జోడిస్తాడో, ఆ ఆలోచనలే చివరికి మనిషి ప్రతి కదలికను నిర్దేశిస్తాయి. మనిషి తనలో పాదుకొల్పే ఆలోచనల చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతాడు. వాటి చేతిలో కీలుబొమ్మ అవుతాడు. సత్యానికి సంబంధించిన ఒక వివరణ గురించి తెలుసుకుందాం. అనుభూతులు తాలూకు భావనలతో కలిసిన ఆలోచనలు ఒకనొక అయస్కాంత శక్తిగా మారి అలాంటి సజాతి ఆలోచనలనే పదే పదే ఆకర్షిస్తుంటాయి. ఒకనొక అనుభూతికి ఆకర్షితమైన ఆలోచనను ఒక విత్తనం అనుకుందాం. దాన్ని సారవంతమైన నేలలో నాటినప్పుడు అది మొలకెత్తి పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాల రూపంలో ఇబ్బడి ముబ్బడిగా తన జాతి విత్తనాలనే ఉత్పత్తి చేస్తుంది. మనసు ఎలాంటి ఆలోచనలకు అనుకూలంగా ఉంటుందో అలాంటి ప్రకంపనాలకే మానవ హృదయం ప్రందిస్తుంది. మనసులో అదివరకే ఉన్న ఏదైనా ఆలోచన, భావన, ప్రణాళిక లేదా ప్రయోజనం దాని చుట్టాలనే ఇంటికి ఆహ్వానిస్తుంది. అంటే మనలో ఎలాంటి ఆలోచన ధోరణి గోడగొట్టుకుని ఉంటుందో అందుకు అనుగుణమైన ఆలోచనలే మనల్ని చుట్టుముడుతుంటాయి. అదే మన మీద పెత్తనం చలాయిస్తాయి, మనల్ని మన కదలికల్ని నియంత్రిస్తాయి. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. ఒక భావన లేదా ప్రణాళిక లేదా ప్రయోజనం తాలూకు ఆలోచనలనే విత్తనాలు మన మనసులో ఎలా పాతుకుపోతాయో తెలుసుకుందాం. ఆలోచనల్ని పదే పదే పుస్తకం చేయడం ద్వారా ఒక భావన, ప్రణాళిక లేదా ప్రయోజనానికి సంబంధించిన సమాచారం మన మనసుకు చేరుతుంది. ఈ కారణం చేతనే మీరు కోరుకున్న ప్రయోజనానికి లేదా లక్ష్యానికి లిఖిత రూపం ఇచ్చి దాన్ని బిగ్గరగా చదవాలని నేను మీకు ఇదివరకు సూచించాను. అలా బిగ్గరగా చదవడం వల్ల మౌఖిక పదాలు మీ మనసులో ముద్రపడిపోతాయి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల తత్సంబంధిత మానసిక ప్రకంపనలు మీ అంతచేతనకు అందుతాయి. దురదృష్టకరమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మీ జీవితం నుంచి తొలగించేందుకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. మీ మనసులో నిక్షిప్తమైన మంచి చెడుల గురించి మీరే విశ్లేషించుకుంటే మీకు ఒక విషయం బోధపడుతుంది. అదేమిటంటే మీలో తగినంత ఆత్మవిశ్వాసం లేదన్న విషయాన్ని తెలుసుకోవడం. స్వీయోపదేశంలో సహాయంతో ఈ లోపాన్ని మీరు అధిగమించవచ్చు, పిరికితనాన్ని ధైర్యంగా మార్చుకోవచ్చు. సానుకూల ఆలోచనలకు లిఖిత రూపం ఇవ్వడం, వాటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవడం, పునరుక్తం చేయడం ద్వారా స్వీయోపదేశ సూత్రం మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆ ఆలోచనలు మీ అంతచేతనలో భాగమయ్యేలా ఈ సూత్రం మీకు సహాయపడుతుంది. ఆత్మవిశ్వాస సూత్రం. మొదటిది, జీవితంలో ప్రధాన లక్ష్యంగా నేను దేన్నైతే ఎంచుకున్నానో దాన్ని సాధించి తీరుతానని నాకు తెలుసు. అందుకే నేను పట్టుదలతో వ్యవహరిస్తాను, నిరంతరాయంగా శ్రమిస్తాను. అలాంటి కార్యాచరణకు నన్ను నేను పునరంకితం చేసుకుంటాను. ప్రిన్సిపల్ 2. రెండోది, నా మనసులో ఎలాంటి ఆలోచనలు నిండి ఉన్నాయో వాటికి అనుగుణమైన భౌతిక చర్యలు ప్రతిఫలమే నాకు ఎదురవుతుందని తెలుసు. అందుకే నేను ఎలాంటి వ్యక్తిగా రూపాంతరం చెందాలనుకుంటున్నానన్న దానిపై ప్రతిరోజు 30 నిమిషాల పాటు నా దృష్టిని కేంద్రీకరిస్తాను. దానికి సంబంధించి నా మనసులో ఒక స్పష్టమైన చిత్తరమును చిత్రీకరించుకుంటాను. ప్రిన్సిపల్ 3. మూడోది, స్వీయోపదేశ సూత్రం ద్వారా నాలోని ప్రగాఢ వాంఛను మనసంతా ఆక్రమించి దాన్ని సాధించే తరుణానికి క్రమంగా ఒకనొక వాస్తవిక మాధ్యమాన్ని కోరుకుంటుందని నాకు తెలుసు. అందుకే రోజు 10 నిమిషాల పాటు నా నుంచి నేను ఆత్మవిశ్వాసాన్ని వాంఛిస్తూ గడుపుతాను. ప్రిన్సిపల్ 4. నాలుగోది, జీవితంలో నా ప్రధాన లక్ష్యానికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్వచనాన్ని నేను రాసి పెట్టుకుంటాను.
దాన్ని సాధించే దిశగా నా ప్రయత్నాలని ఎన్నటికీ ఆపను. దాన్ని సాధించే వరకు అందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పోదు చేసుకుంటూనే ఉంటాను. ప్రిన్సిపల్ నెంబర్ 5, 5వది, సత్యం న్యాయం అనే పునాదుల మీద నిర్మించని ఏ సంపద కానీ పదవులు కానీ అట్టే కాలం నిలవవు అనే నిజం నాకు తెలుసు. అందుకే సమాజానికి లాభం చేకూర్చని వ్యవహారాల పట్ల నేను ఆసక్తి చూపను. నా పనిలో నాకు సహకరించే వాళ్ళని నేను ఆకర్షిస్తూనే ఉంటాను. ఇతరులు నా కోసం పనిచేసేలా వాళ్ళని ప్రభావితం చేస్తాను, ఎందుకంటే నేను ఇతరుల కోసం పనిచేయాలన్నది నా ఆశయం. ద్వేషం, అసూయ, క్రోధం, స్వార్థం, సంకుచితత్వాలన్నీ నా మనసు నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. అందరి పట్ల ప్రేమను నాలుగు పెంచుకుంటాను. ఇతరుల పట్ల ప్రతికూల వైఖరి నా విజయ సాధనలో ఒక అడ్డంకిగా మారుతుందని నాకు తెలుసు. ఇతరులు నన్ను నమ్మేలా నడుచుకుంటాను, ఎందుకంటే ఇతరుల పట్ల నా పట్ల నాకు విశ్వాసం ఉంది. ఈ క్రింది సూత్రం నేను సంతకం చేస్తాను, దాన్ని జ్ఞప్తిలో ఉంచుకుంటాను. రోజుకు ఒక్కసారైనా బిగ్గరగా దాన్ని చదువుతాను, దాన్ని పూర్తిగా నమ్ముతాను. అది క్రమంగా నా ఆలోచనల్ని, నా పనితీరును ప్రభావితం చేసి నన్ను స్వావలంబన దిశగా నడిపిస్తుంది. అది నన్ను ఒక విజేతగా నిలబెడుతుంది. ఈ సూత్రం వెనుక ఒక ప్రకృతి ధర్మం దాగి ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరూ ఖచ్చితంగా వివరించలేదు, ఎవ్వరూ దానికి నామకరణం చేయలేదు. అంత మాత్రం చేత దాని ప్రాధాన్యం తరిగిపోదు. ముఖ్యమైన నిజం ఏమిటంటే అది మానవాళి సౌభాగ్యాన్ని విజయాన్ని కాంక్షించి పనిచేస్తుంది. దాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే అది చేసే మేలు అనంతం, కానీ దాన్ని విధ్వంసకర ప్రయోజనాలకు వాడుకుంటే అది సృష్టించే విలయం కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ వివరణలో ఒక ముఖ్యమైన సత్యం దాగి ఉంది. ఓటమి దిశగా నడిచి పేదరికం, బాధలు, నిరాశలో మునిగిపోయే వాళ్ళంతా స్వీయోపదేశానికి సంబంధించిన సూత్రాన్ని ప్రతికూలంగా వాడుకున్నందు వల్లే చిక్కుల్లో పడుతుంటారు. ఆలోచనలకు ఒక లక్షణం ఉంది, అవి భౌతిక రూపం తీసుకోవడంలో తమ స్వీయ లక్షణాన్ని ప్రతిబింబిస్తాయి. పేదరికానికి, బాధలకి, నిరాశకి అదే కారణం. ప్రతికూల ఆలోచన ధోరణి వల్ల ప్రమాదం. నిర్మాణాత్మక విధ్వంసకర ఆలోచనల మధ్య తేడాల్ని మానవ మస్తిష్కానికి చెందిన అంతఃచేతన గుర్తించలేదు. ఆలోచనల ద్వారా మనం దానికి దేన్ని అందిస్తే దాన్ని అందుకుని తదుగుణంగా మాత్రమే మన అంతఃచేతన పనిచేస్తుంది. భయానికి సంబంధించిన ఆలోచనల్ని అందించినప్పుడు అంతఃచేతన దానికి అనుగుణమైన భౌతిక ఫలితాన్ని ఇస్తుంది. అదే సమయంలో ధైర్యం, నమ్మకానికి సంబంధించిన ఆలోచనల్ని అందించినప్పుడు ఫలితం కూడా సానుకూలంగానే ఉంటుంది. విద్యుత్ శక్తిని నిర్మాణాత్మకంగా ఉపకరిస్తే అది కర్మాగారాల్లో యంత్రాల చేత పనిచేయించి ఉపయుక్తకరమైన సేవల్ని అందిస్తుంది, కానీ దాన్నే మరో విధంగా వాడితే ప్రాణాలు తీస్తుంది. స్వీయోపదేశానికి సంబంధించిన సూత్రం కూడా ఇలాగే పనిచేస్తుంది. సానుకూల ఆలోచనల్ని సాగిస్తే అది మనల్ని శాంతిలోకి, అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు సాగిస్తే బాధలు, వైఫల్యాలు, మరణమనే లోయల్లోకి అది మనల్ని నెట్టివేస్తుంది. నీ మనస్సును మీరు భయంతోనూ, సందేహంతోనూ, అపనమ్మకంతోనూ నింపితే అనంత జ్ఞానం తాలూకు శక్తిని వినియోగించుకోవడంలో స్వీయోపదేశ సూత్రం అపనమ్మకాన్ని గ్రహించి మీ అంతఃచేతనకు ప్రతికూల సంకేతాలను ఇస్తుంది. తద్వారా భౌతిక ప్రతిఫలం కూడా ప్రతికూలంగానే ఉంటుంది. గాలి ఒక నౌకను తూర్పు వైపునకు, మరో నౌకను పశ్చిమ దిశకు మళ్లించినట్టే స్వీయోపదేశ సూత్రం కూడా మిమ్మల్ని పైకి లేపనువచ్చు లేదా అగాధాల్లోకి తోసేయనువచ్చును. ఆలోచనలు తెడ్డు వేయడం ఎంత తెలివిగా ఉంటే మీ నావ ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది. ఏ వ్యక్తినైనా విజయ శిఖరాలకు చేర్చగల స్వీయోపదేశ సూత్రమే మీ ఊహాశక్తిని తోటుపాటుతో ఇబ్బంది పెట్టవచ్చు. ఇది మీకు కింది కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. దెబ్బతిన్నట్టుగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటే మీరు దెబ్బతినక తప్పదు. మిమ్మల్ని మీరు పిరికివాళ్ళుగా భావిస్తే మీరు పిరికివాళ్లే. విజయం సాధించాలని ఉన్నాం, సాధించలేమని అనుకుంటే ఖచ్చితంగా సాధించలేరు. నష్టపోతామని మీరు భావిస్తే మీరు నష్టపోతారు. ప్రపంచంలో విజయం అన్నది వ్యక్తి సంకల్పంలోనే మనకు కనిపిస్తుంది, అదంతా ఒక మానసిక స్థితే. మీరు వెలికి గురైనట్టు భావిస్తే వెలికివేతకే గురైనట్టు ఎదిగేందుకు ఆలోచించండి. ఏ బహుమతి గెలవక ముందే మీరు దాన్ని గెలిచినట్టు నమ్మండి. జీవన పోరాటం కేవలం శక్తిమంతులకు, చురుకైన వాళ్లకు మాత్రమే ఉద్దేశించింది కాదు. త్వరితంగానో ఆలస్యంగానో సాధించి తీరుతానని నమ్మిన వ్యక్తిని విజయం తప్పక వరిస్తుంది. ఈ కవితలో ప్రత్యేకంగా పేర్కొన్న పదాన్ని గమనించండి. కవి మనోభావం మీకు సులభంగానే అర్థమవుతుంది. మీలో నిద్రాణంగా ఉన్న మేధావి. మీలో ఎక్కడో విజయమనే విత్తనం నిద్రాణంగా ఉంది.
దాని నిద్రలేపి కార్యాచరణకు పూనుకుంటే అది మిమ్మల్ని మీరు ఊహించినంత ఉన్నత శిఖరాగ్రాలకు చేరుస్తుంది. ఒక వైనికుడి వీణతంత్రుల్ని మీటినట్టు మీలో నిద్రాణంగా ఉన్న మేధావిని మేలుకొల్పండి. కోరుకున్న ఉచ్చస్థితికి మిమ్మల్ని చేర్చే అవకాశం అతనికి కల్పించండి. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్రహం లింకన్ ప్రతి విషయంలోనూ విఫలమయ్యాడు. ఆయనకు నిద్రాణంగా ఉన్న మేధస్సు మేల్కొని ఈ ప్రపంచానికి ఒక మహనీయుణ్ణి ప్రసాదించేలా జీవితం ఒక గొప్ప మలుపు తిరిగేంత వరకు ఆయన ఒక అనామకుడు. ఆ మేలుకొలుపు ప్రేమ విచారాల కలయికగా ఎదురైంది. ఎన్ రూట్లెడ్జ్ను లింకన్ ప్రాణాధికంగా ప్రేమించారు. ఆమె కారణంగానే ఆయన జీవితం మలుపు తిరిగింది. విశ్వాసం అనే మానసిక స్థితికి ప్రేమకు దగ్గరి సంబంధం ఉన్న విషయం విదితమే. ప్రేమ వల్ల కలిగే ఆలోచనలు వ్యక్తి ఆలోచనల సరణే మార్చివేసి అతని ఆధ్యాత్మిక ఉన్నతిని బహిర్గతమవుతాయి. ఈ పుస్తక రచయిత తన పరిశోధనలో భాగంగా వందలాది విజేతల జీవితాల్ని వారి విజయాల్ని అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనంలో తేలింది ఏమిటంటే విజేతలందరి జీవితంలో ఒక స్త్రీ ప్రేమ ప్రభావితం చేసింది అన్న విషయం. నమ్మకం ఎంత గొప్పదో తెలుసుకోవాలనుకుంటే విజేతలైన స్త్రీ పురుషుల విజయాల్ని అధ్యయనం చేయండి. ఈ దారిలో పయనించిన వారి జాబితాలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన పేరు నాజరీన్. క్రైస్తవ విశ్వాసం ఒక గొప్ప శక్తి. క్రీస్తు మహాశయుని బోధనల సారాంశాన్ని అద్భుతాలుగా చెప్పుకుంటారు. నిజానికి అవి అద్భుతాలు కావు, కేవలం విశ్వాస ఫలితాలే. అసలు అద్భుతం అనేది ఏదైనా ఉంటే అది నమ్మకం అనే పేరుతో పిలుచుకునే మానసిక స్థితి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మానవ నాగరికతలోనే పేరెన్నిక గన్న వ్యక్తి మహాత్మా గాంధీ గురించి తెలుసుకుంటే నమ్మకం ఎంత శక్తివంతమైందో అవగతమవుతుంది. నమ్మకంతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి గాంధీ. ఆ కాలంలో నమ్మకాన్ని ఎంతగా నమ్మిన వ్యక్తి మనకు మరొకరు కనిపించరు. విజయాన్ని సాధించడానికి ఇంతకాలం చరిత్రలో అవసరమైన ధనం, సైనిక పాటవం, యుద్ధ నౌకలు, క్షిపణులు వంటి ఆయుధ సంపత్తి ఏది గాంధీ దగ్గర లేదు. ఆయన ఒక సామాన్యుడు. సొంత ఇల్లు లేదు, ఖరీదైన సూటులు లేవు, డబ్బు లేదు. అయినా ఆయన తన నమ్మకాన్ని 200 మిలియన్ల మంది ప్రజల్లోకి నొప్పించగలిగాడు. ఇంతటి శక్తి ఆయనకు ఎలా వచ్చింది? నమ్మకానికి సంబంధించిన సూత్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం వలనే గాంధీ అంతటి శక్తిని సాధించగలిగారు. కోట్లాది ప్రజల మనసుల్ని మంత్రముగ్ధం చేయగలిగారు. కోట్లాది మంది ప్రజల్ని ఒకే త్రాటిపైకి తెచ్చిన ఘనత గాంధీజీది. ఆయన ఒక సమిష్టి అభిమతాన్ని ప్రోది చేశారు. నమ్మకం కాకుండా మరేదైనా శక్తి భూమి మీద ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరించగలదా? అదృష్టాన్ని పండించే ఐడియా. వాణిజ్యం, పారిశ్రామిక రంగంలో నమ్మకం, సహకారాల ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఒక సంఘటన గురించి మాట్లాడుకోవాలి. వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బును సంపాదించడానికి కంటే ముందే వాళ్ళు సమర్పించుకున్నారో తెలుసుకోవడానికి ఈ సంఘటనను విశ్లేషించడం అవసరం. ఈ సంఘటన 1900లకి పూర్వం జరిగింది. అమెరికాలో ప్రసిద్ధమైన యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్కు ఈ సంఘటన ద్వారానే అంకురార్పణ జరిగింది. దీని గురించి చదివే ముందు భావనల్ని సంపదలుగా మార్చే కొన్ని మౌలిక విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. సిరి సంపదల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళలో మీరు ఒకరైతే యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్ ఆవిర్భావానికి సంబంధించిన ఈ ఉదాంతం మీకు ఎంతో ఉపకరిస్తుంది. మనసులు ఆలోచించడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారన్న విషయంపై మీకేవైనా సందేహాలు ఉంటే ఈ ఉదాంతం వాటిని పటాపంచలు చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్ ఆవిర్భావం వెనుక ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలు కూడా ప్రధాన భూమిక పోషించాయి. న్యూయార్క్ వరల్డ్ టెలిగ్రామ్లో జాన్ లోవెల్ ఈ సంఘటనకు సంబంధించిన గొప్ప వివరణ ప్రచురించారు. ఆయన అనుమతితో దీన్ని ఇక్కడ ఇస్తున్నాను. $1 బిలియన్ పండించిన చిన్నపాటి విందు. 5th Avenue యూనివర్సిటీ క్లబ్కు చెందిన సమావేశ మందిరంలో 12th December 1900 సాయంత్రం దేశంలోని ఆర్థిక ప్రముఖుల్లో రమారమి 80 మంది సమావేశమయ్యారు. వారంతా పాశ్చాత్య ప్రపంచానికి చెందని ఒక యువకుణ్ణి సన్మానించే ఉద్దేశాన్ని అక్కడికి చేరుకున్నారు. నిజానికి ముందు ఆవిష్కృతం అవుతుందన్నది అక్కడున్న చాలామందికి అప్పటికి తెలియదు. పిట్స్బర్గ్ను ఇటీవల సందర్శించినప్పుడు అతను తమను ఎంతో సాదరంగా ఆహ్వానించిన చార్లెస్ ఎం స్వాబ్ సహృదయతను జే ఎడ్వర్డ్ సిమ్మన్స్, చార్లెస్ స్టీవర్ట్ స్మిత్లు ఇంకా మర్చిపోలేదు.
ఆ 38 ఏళ్ల ఉక్కు మనిషిని వాళ్ళిద్దరూ తూర్పు దేశాల బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఆ సమావేశం ఒక విసిగించే కార్యక్రమంగా ఉండకూడదని నిర్ణయించారు వారిద్దరు. అందుకే ముందుగానే వాళ్ళు తమ అతిథిని హెచ్చరించారు కూడా. న్యూయార్క్ నగరానికి చెందిన స్టీల్ మ్యాన్ హ్యారీ మ్యాన్ వాండర్ బిల్స్ వంటి వాణిజ్య అతిథేయత మహారథుల తలనొప్పి కట్టించే ప్రసంగాలకు దూరంగా ఉంటారని, కాబట్టి అతిథి తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగిస్తే బాగుంటుందని వాళ్ళు సూచించారు. ఏదో మర్యాదపూర్వకంగా 15-20 నిమిషాల పాటు ప్రసంగిస్తే చాలన్నది వారి ఉద్దేశం. స్వాబ్కు కుడివైపున కూర్చున్న జాన్ పియర్ పోంట్ మోర్గాన్ కూడా విందులో క్లుప్తంగానే మాట్లాడారు. ఇక పత్రికలు ప్రజలకు సంబంధించినంత వరకు ఇదేమి పెద్దగా ప్రాధాన్యం ఉన్న అంశం కాదు. మరునాటి వార్తల్లో కూడా ఈ సమావేశం గురించి క్లుప్తంగానే పేర్కొన్నారంటే పత్రికల దృష్టిలో ఇదంతా అప్రధానమో అర్థమవుతోంది. సమావేశానికి హాజరైన అతిథులు ఆతిథ్యమిచ్చిన ప్రముఖులు కూడా తమ ముందు వడ్డించిన విందు భోజనంపై దృష్టి సారించారు. వారి మధ్య పెద్దగా సంభాషణలు ఏవి జరగలేదు. ఆ సంభాషణ సారాంశం కూడా బయట ప్రపంచానికి తెలియరాలేదు. స్వాబ్ను కొద్దిమంది బ్యాంకర్లు బ్రోకర్లు కలిశారు. వారందరూ బ్యాంకింగ్ రంగంలో వర్తమాన ప్రముఖులే. వారికి స్వాబ్ గురించి పెద్దగా తెలియదు. కానీ ఆ సాయంత్రం కరిగిపోయేలోగా ఆర్థిక మాంత్రికుడు మోర్గాన్ సహా వాళ్ళంతా కలిసి యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్ ఆవిర్భావానికి నాంది పలికారు. ఉన్నాయని భావిస్తే తప్ప మనసుకి ఎలా? చారిత్రక దృష్టితో చూస్తే ఈ సమావేశ వివరాలు అంతగా చరిత్రలో నమోదు కాకపోవడం దురదృష్టకరమే. విందులో చార్లెస్ స్వాబ్ ప్రసంగం పాఠం కూడా అలభ్యం కావడం నిజంగా విషాదమే. అయితే గీతే ఆ ప్రసంగంలో ఏదో సాహిత్యుల మధ్య జరిగే ప్రైవేటు వ్యవహారంలాంటిదేమో, స్వాబ్ ప్రసంగంలో వ్యాకరణ దోషాలు కూడా దొర్లి ఉంటాయి. ఎందుకంటే ఆయన వ్యాకరణానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. చమత్కారంతో కూడిన నానుడులు చలోక్తులతో ఈ ప్రసంగం సాగి ఉంటుంది. కానీ $5 బిలియన్ మూలధనాన్ని సమకూర్చేందుకు ప్రేరణను ఇచ్చాయి ఆయన మాటలు. ప్రసంగం ముగిసింది. సభాస్థలి మొత్తం ఆ మాటల ఇంద్రజాలం నుంచి ఇంకా తేరుకోలేదు. నిజానికి తనకు కేటాయించిన సమయానికన్నా స్వాబ్ ఎక్కువసేపు, అంటే 90 నిమిషాల పాటు స్వాబ్ ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే మోర్గాన్ స్వాబ్ను దగ్గరలోని ఒక కిటికీ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ కిటికీ అంచు మీద కూర్చుని కాళ్ళు గాల్లో వేలాడేసి చాలి చాలని స్థలంలో ఇబ్బంది పడుతూనే వాళ్ళిద్దరూ మరో గంటపాటు మాటలను కొనసాగించారు. స్వాబ్ ఐంద్రక జాలిక వ్యక్తిత్వం తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టింది. ఉక్కును సంపదగా మార్చే దిశగా ఒక స్పష్టమైన పూర్తి స్థాయి ప్రణాళికను ఆయన ఆ వాణిజ్య ప్రముఖుల ముందు ఉంచారు. ఇది చాలా ప్రధానమైన విషయం. చూయింగం, చక్కెర, బిస్కెట్లు, లోహపు తీగలు, రబ్బరు, విస్కీ, నూనె తదితరాల్లో ఏదో ఒకదాన్ని ఉక్కుకు జతపరుస్తూ చాలామంది అనేక వాణిజ్య ప్రతిపాదనల్ని మోర్గాన్ ముందు పెట్టారు. జాన్ డబ్ల్యూ గేట్ అనే ప్రముఖుడు కూడా ఈ పోటీలో ఉన్నారు. కానీ మోర్గాన్ అతనిని విశ్వసించలేరు. మూర్ సోదరులు బిల్, జిమ్లు, షికాగోకి చెందిన స్టాక్ వ్యాపారస్తులు కూడా అగ్గిపెట్టెల ట్రస్టు, క్రాకర్లు, కార్పొరేషన్ అంటూ ఏవేవో కబుర్లు చెప్పారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఆల్బర్ట్ హెచ్ గారి అనే ప్రసిద్ధి న్యాయవాది కూడా ఇలాంటి ప్రతిపాదనని బలపరిచేందుకు ప్రయత్నించాడు. కానీ ఆయన కూడా విఫలమయ్యాడు. అత్యంత సాహసంతో కూడిన ఆర్థిక ప్రణాళికను సంబంధించి కేపీ మోర్గాన్ దృష్టిని స్వాబ్ ఆకర్షించారు. సులభంగా డబ్బును సంపాదించాలనుకున్న వాళ్ళకి మాత్రం స్వాబ్ ప్రణాళిక అంత అవకాశంగా కనిపించలేదు. ఈ ఆర్థిక ఇంద్రజాలం చోటు చేసుకోవడానికి చాలా కాలం ముందే చిన్న చితకా కంపెనీలు, మూసివేతకు సిద్ధంగా ఉన్న కంపెనీలు కూడా వాణిజ్య సమాఖ్యలుగా ఏర్పడి ప్రయోగాలు మొదలుపెట్టాయి. వాణిజ్య రంగంలో శకునిగా పేరు పొందిన జాన్ డబ్ల్యూ గేట్స్ కూడా ఉక్కు రంగంలో అప్పటికే కొన్ని ప్రయోగాలు చేసేవారు. గేట్స్ అమెరికన్ స్టీల్ అండ్ వైర్ కంపెనీ పేరిట ఒక వాణిజ్య సమూహాన్ని ప్రారంభించాడు. మోర్గాన్తో కలిసి ఫెడరల్ స్టీల్ కంపెనీకి స్థాపించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 53 భాగస్వాములుగా ఆండ్రూ కార్నెగీకి సంబంధించిన బృహత్ సంస్థ మరోవైపు పోటీకి సిద్ధంగా ఉంది. దీనితో పోల్చుకుంటే మోర్గాన్ కూటమిలోని సంస్థలన్నీ చాలా స్వల్పమైనవే. కార్నెగీ ట్రస్ట్లోని భాగస్వామ్య సంస్థలేవి మాతృ సంస్థకు వ్యతిరేకంగా నడుచుకోవు. ఈ సంగతి మోర్గాన్ కూడా తెలుసు. చిన్న చిన్న కంపెనీలన్నింటినీ తన కంపెనీలో కలుపుకుంటూ మోర్గాన్ వ్యవహరిస్తున్న వ్యాపార శైలిని కార్నెగీ తన ఎత్తైన స్కీబో భవంతిలో నుంచి గమనిస్తూనే ఉన్నారు. మొదట్లో ఆశ్చర్యం అనిపించిన మోర్గాన్ శైలి కార్నెగీకి ఆగ్రహాన్ని తెప్పించింది. మోర్గాన్ దూకుడు ఎక్కువైన తరువాతే కార్నెగీలో అతని పట్ల ఉన్న వ్యతిరేకత కాస్త కోపంగా మారింది.
మోర్గాన్కు శత్రువులుగా ఉన్న కంపెనీల తాలూకు కర్మాగారాలపై కార్నెగీ దృష్టి నిలిపారు. విద్యుత్ తీగలు, పైపులు, ఉక్కు షీట్లు తదితరాలను ఆ కర్మాగారాలు తయారు చేస్తుండేవి. తనకు ఆసక్తి లేకపోయినా కార్నెగీ వాటికి ముడిసరు ఇనుమును సరఫరా చేశారు. స్వాప్ ప్రధాన సహాయకునిగా కార్నెగీ తన జైత్రయాత్రను ప్రారంభించారు. ఆనాటి సాయంత్రం స్వాప్ ప్రసంగం ఒక అవకాశాన్ని చూచాయగా మోర్గాన్ ముందుకు తెచ్చింది. బృహత్ సంస్థ అయిన కార్నెగీ ఎంటర్ప్రైజ్ మోర్గాన్తో చేతులు కలపాలి. స్వాప్ ఉక్కు రంగం భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ఈ రంగంలో సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం గురించి, ఇనుము ఉక్కు రంగానికి సంబంధించిన ఆర్థిక విషయాల గురించి, పరిపాలన నిర్వహణకు సంబంధించిన విభాగాలను మెరుగుపరచాల్సిన అవసరం గురించి, విదేశీ మార్కెట్లపై పట్టు సాధించడానికి సంబంధించిన స్వాప్ ప్రసంగం వివరించింది. ప్రపంచంలో దోపిడీకి దుర్మార్గాలకు పాల్పడుతున్న వైనం గురించి కూడా ఆయన ప్రసంగించాడు. కొత్తాధిపత్యాన్ని పెంచి ధరల పెరుగుదలకు ద్వారాల్ని తెరవాలన్నది ఈ దోపిడీదారుల మనోగతమని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో ఉన్న వాణిజ్య వ్యవస్థ మీద ఆయన తన వైమాన్యాన్ని వెలుబుచ్చారు. ప్రతిదీ విస్తరించాల్సిన సమయంలో అన్నింటినీ కుదించేస్తున్న సంకుచిత దృష్టితో రచించిన ప్రణాళికల్ని ఆయన తప్పుబట్టారు. ఉక్కు ధరను తగ్గించడం ద్వారా మార్కెట్ అవకాశాలని విస్తృతం చేసుకోవచ్చునని, ఉక్కుతో మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చునని, కొత్త ఉత్పాదనల్ని ప్రవేశపెట్టవచ్చునని, ప్రపంచ మార్కెట్పై పట్టు సాధించవచ్చునని ఆయన వాదించారు. తనకు తెలియకుండానే స్వాప్ అధునాతన యుగపు ఉత్పత్తి రంగానికి మార్గనిర్దేశం చేశాడు. యూనివర్సిటీ క్లబ్లో జరిగిన సమావేశం ఆ విధంగా ముగిసింది. స్వాప్ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తూ మోర్గాన్ ఇంటికి వెళ్ళిపోయారు. వి ఆండ్రా కార్నెగీ తరపున ఉక్కు కర్మ వ్యాపారాన్ని కొనసాగించేందుకు స్వాబ్ కూడా స్వస్థలానికి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మిగిలిన వాణిజ్య ప్రముఖులు కూడా సమావేశంలో చర్చించిన విషయాల గురించి ఆలోచిస్తూ స్వస్థలాలకు చేరుకున్నారు. స్వాబ్ ఏం చెప్పాడో అర్థం చేసుకోవడానికి మార్గానికి వారం రోజుల కంటే ఎక్కువ పట్టలేదు. ఎలాంటి ఆర్థిక నష్టం ఉండబోదని భావించిన తరువాత ఆయన స్వాబ్ను ఆహ్వానించాడు. స్వాబ్ బాగా సిగ్గరి. తాను వాల్ స్ట్రీట్ అధినేతతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడాన్ని తన కంపెనీ అధ్యక్షుడైన కార్నెగీ ఇష్టపడడని స్వాబ్ హెచ్చరించాడు. ఎందుకంటే వాల్ స్ట్రీట్ వ్యవహారాల పట్ల కార్నెగీకి పెద్దగా సదభిప్రాయం లేదు. స్వాబ్కి మోర్గాన్ మధ్య జాన్ డబ్ల్యూ గేట్స్ మధ్యవర్తిగా మారాడు. ఫిలడెల్ఫియాలోని బెల్లెవ్యూ హోటల్లోని స్వాబ్ మోర్గాన్లో యథాఫలంగా కలుసుకునేలా అతను ఏర్పాటు చేశాడు. వారి కలయిక అనుకోకుండా జరిగినట్టు ఉండాలే తప్ప ముందస్తు పథకం ప్రకారం కలుసుకున్నట్టుగా ఉండకూడదు. గేట్స్ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. స్వాబ్ రాగానే మోర్గాన్ ఇబ్బందిగా కదిలాడు. అనంతర పరిణామంలో మోర్గాన్ని స్వాబ్ న్యూయార్క్లోని మోర్గాన్ స్వగృహంలో కలిశాడు. ఆ సమయంలో మోర్గాన్ తన లైబ్రరీ గదిలో ఉన్నాడు. నిజానికి ఈ నాటకీయ పరిణామాలన్నింటికీ తెర వెనుక నుంచి కార్నెగీని నడిపించారని కొందరు చరిత్రకారులు అపోహపడుతున్నారు. కానీ నిజం ఇందుకు విరుద్ధమైంది. మోర్గాన్ ముందు స్వాబ్ ఉంచిన ప్రతిపాదనల గురించి కార్నెగీకి తెలియదు. నిజానికి కార్నెగీ కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడినంత అల్పులైన వ్యక్తులతో కూడా స్వాబ్ వ్యవహారం నడిపించాల్సి వచ్చింది. ఇదంతా స్వాబ్ తనంత తానుగా చేశాడు. ఆయన తన మనసులోని మాటని ఒక లేఖ రూపంలో వివరించాడు. కొత్తగా ఆవిర్భవించనున్న బృహత్ సంస్థలో పాలు పంచుకునే ప్రతి ఉక్కు ఉత్పాదక సంస్థకు స్వాబ్ ప్రాతినిధ్యం ఇచ్చాడు. స్వాబ్ ప్రణాళికను ఆ రాత్రంతా నలుగురు తీవ్రంగా విశ్లేషించారు. అధినేత మోర్గాన్తో పాటు ఆయన భాగస్వామి రాబర్ట్ బెకన్, జాన్ డబ్ల్యూ గేట్స్, చివరిగా స్వాబ్ ఆ నూతన ప్రణాళికను అణువణువు కాచి వడపోశారు. వీరిలో స్వాబ్కి మాత్రం మార్కెట్లో ఉక్కు సృష్టించబోయే ప్రభంజనం గురించి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ సమావేశంలో ఎవ్వరూ స్వాబ్ ప్రణాళికను తప్పుబట్టలేదు. తాను చెప్పిన వాళ్లకే సంస్థలో భాగస్వామ్యం ఇవ్వాలని కూడా స్వాబ్ పట్టుబట్టాడు. కొత్తగా ఆవిష్కృతం కానున్న ఈ వాణిజ్య సమాఖ్యను స్వాబ్ నా భూతో నా భవిష్యత్తుగా సృష్టించాలని సంకల్పించాడు. తెల్లవారింది. స్వాబ్ వెన్ను విరుచుకుంటూ లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఇక కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. ఆండ్రూ కార్నెగీని మన దారిలో రప్పించుకోవడం సాధ్యమని మీరు భావిస్తున్నారా? అడిగాడు మోర్గాన్. నేను ప్రయత్నం చూస్తాను అని జవాబిచ్చాడు స్వాబ్. ఏదైతే అదే అవని. కానీ కార్నెగీ అమ్మకానికి సిద్ధపడతారా? ఎంత డిమాండ్ చేస్తారు? దాదాపు 32 కోట్ల డాలర్లని కార్నెగీ అడిగి తీరుతానని స్వాబ్ ఊహించాడు. ఆయన ప్రతిఫలాన్ని ఏ రూపంలో ఆశిస్తారు? సాధారణ లేదా ప్రత్యేక స్టాక్స్ రూపంలోనా, లేదా బాండ్స్ రూపంలోనా, లేదా నగదు రూపంలోనా? బిలియన్లో 1/3 నగదును ఇప్పటికిప్పుడు సృష్టించడం ఎవరి వల్ల సాధ్యం కాదు.
వెస్ట్చెస్టర్లో జనవరిలో నెలలో ఒకనాడు సెయింట్ ఆండ్రూస్ లింక్స్లో గోల్ఫ్ క్రీడ సాగుతుంది. వణికించే చలిని తట్టుకోవడాన్ని కన్నట్టు ఆండ్రూ 1-4 స్వెటర్లను ధరించారు. తోటి ఆటగాడు చార్లీ స్వాబ్ ఎప్పటిలా వసపిట్టలా వాగుతూనే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని మాటలు దొరికినా వాటిలో వాణిజ్యానికి సంబంధించిన ప్రస్తావన ముచ్చుకు ఒక్కటి కూడా లేదు. చివరికి వాళ్ళు దాపునే ఉన్న కార్నేగి విరామ మందిరానికి చేరుకున్నారు. యూనివర్సిటీ క్లబ్లో ఎంత ఆత్మవిశ్వాసంతో అయితే స్వాబ్ ఉక్కుకు సంబంధించిన బృహత్ సంస్థ తాలూకు ప్రణాళికను వివరించాడు, అంతే ఆత్మవిశ్వాసంతో ఈసారి కార్నేగి ముందు తన వాణిజ్య ప్రతిపాదన ఉంచాడు. తీరుబాటుగా అతని మాటల్ని ఆలకించిన కార్నేగి ఒక కాగితం మీద తాను ఆశిస్తున్న ప్రతిఫలాన్ని అంకెల రూపంలో రాసి స్వాబ్కి ఇచ్చాడు. నూతనంగా ఆవిష్కృతం కానున్న బృహత్ సంస్థలో తన సంస్థని కలపడానికి కార్నేగి ఆశించిన 40 కోట్ల డాలర్లు, కానీ ప్రతిపాదిత మూల్యంగా 32 కోట్ల డాలర్లు కార్నేగి అంగీకరించాడు. మిగిలిన 80 లక్షల డాలర్లని 2 ఏళ్లలో మూలధనం ద్వారా సంప్రాప్తం కావాలని మొత్తంగా నిర్ణయించాడు. తరువాత అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తున్న నౌకలో కార్నేగి మోర్గాన్లు కలుసుకున్నారు. నాకు మరో 10 కోట్ల డాలర్లు కావాలని మోర్గాన్తో కార్నేగి అన్నారు. మీరడిగితే కాదనేదేముంది, మీరు కోరిన మొత్తం మీకు లభిస్తుంది అని మోర్గాన్ నవ్వుతూ చెప్పాడు. ఈ ఒడంబడిక ఉక్కు రంగాన్ని ఒక్క ఊపు ఊపేసింది. దేశానికి వాణిజ్య ట్రస్టులు సారథ్యం వహిస్తే మరో 25 ఏళ్ళలో వాషింగ్టన్ సామ్రాజ్యం అనూహ్యంగా విస్తరించింది అని ఏల్ అధ్యక్షుడు హ్యాడ్లీ వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్ మాంత్రికుడు కీన్ ప్రజల నుంచి పెట్టుబడుల్ని ఆశిస్తూ మార్కెట్లో కొత్త స్టాక్ను విడుదల చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో రుమారుమి 60 కోట్ల డాలర్లు దక్కాయి. దీంతో కార్నేగి తన మిలియన్లని దక్కించుకోవడంతో పాటు మోర్గాన్ కూటమికి 62 కోట్ల డాలర్లు లభించాయి. వీరిద్దరితో పాటు గేట్స్ నుంచి గారి వరకు అందరూ తమ తమ వాటాల్ని పొందారు. 38 ఏళ్ల స్వాబ్కి కూడా తాను ఆశించిన ప్రతిఫలం దక్కింది. అతను ఇప్పుడు తాను కొత్తగా నెలకొల్పిన వాణిజ్య సమైక్యక అధ్యక్షుడు. స్వాబ్ 1930ల వరకు ఆ పదవిలోనే కొనసాగాడు. ఆలోచనలతో సిరుల వర్షం. ఒక బృహత్ సంస్థ రూపం తీసుకున్న వైనాన్ని మీరెంతవరకు చదివారు? ఒక ఉక్కు సంకల్పం మానసిక ఆలోచనగా మొదలై భౌతిక రూపం తీసుకుంటే ఎంతటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోవడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అంతటి బృహత్ సంస్థ ఒక్కగానొక్క మనిషి మెదడులో రూపం తీసుకుంది. ఈ సంస్థ అమలు చేసిన ప్రణాళిక ద్వారే అనేక ఉక్కు కర్మగారులు ఆర్థిక స్థిరత్వాన్ని పొందాయి. స్వాబ్ నమ్మకం, ఆయన ప్రగాఢ వాంఛ, సృజనాత్మక శక్తి, పట్టుదలలే యునైటెడ్ స్టేట్స్ స్టీల్కు మూలాధారాలు. ఆ సంస్థ చట్టపరంగా ఉనికిలోకి వచ్చిన తరువాత దానికి అవసరమైన యంత్ర సామాగ్రి, ఇతర స్థిరచర ఆస్తులు విలువ నిజానికి అంచనాల కంటే ఎక్కువగానే పెరిగాయి. జేపీ మోర్గాన్ తదితరుల మస్తిష్కాల్లోకి చార్లెస్ ఎం స్వాబ్ ప్రవేశపెట్టిన ఆలోచన నమ్మకం విరసి 60 కోట్ల డాలర్లు లాభంగా రూపొందింది. ఒక్క ఆలోచనకు దక్కిన ప్రతిఫలం ఇది. సంపదల ఆలోచన రూపంలో మొదలయ్యాయి. ఆలోచనకు కార్యరూపాన్నిచ్చిన వ్యక్తి మనసు ప్రతిఫలాన్ని నిర్ణయించింది. నమ్మకం అన్ని పరిమితుల్ని జయిస్తుంది. ఈ పద్ధతిలో మీరు మీ జీవితం నుంచి దేన్ని కోరుకున్నా ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీ విలువను మీరే నిర్ణయించుకోవడం ద్వారా మీ జీవితం నుంచి మీరు కోరుకున్న దాన్ని పొందవచ్చు. అధ్యాయం 4, స్వీయోపదేశం. అంతఃచేతనను ప్రభావితం చేసే మాధ్యమం సంపదల దిశగా 3వ అడుగు. స్వీయోపదేశం అన్నది పంచేంద్రియాల ద్వారా మన మనసుకు అందే సందేశాలు లేదా మనమే స్వయంగా ఉత్తేజితం చేసుకున్న సంకేతాలకు సంబంధించిన పదం. మరో విధంగా చెప్పుకోవాలంటే స్వీయోపదేశం అంటే స్వయంగా మనకు మనమే సందేశాలను అందించుకోవడం అన్నమాట. మనసులో ఆలోచన మొలకెత్తే చోటుకు, అంతఃచేతన కార్యనకు పునాదిగా ఉపకరించే చోటుకు మధ్య అనుసంధాన ప్రక్రియను నిర్వహించే వ్యవస్థే స్వీయోపదేశం. ఒక వ్యక్తి మనసులోని ఆలోచనల్ని అనుమతించడం మొదలు పెడితే అవి సానుకూలమైనవా ప్రతికూలమైనవైనా స్వీయోపదేశ సూత్రం అంతఃచేతనను తనంత తానగానే సంకేతాలను పంపుతుంది. ఆ ఆలోచనలతో అది అంతఃచేతనను ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాల ద్వారా తన అంతఃచేతనకు అందిన ప్రతి విషయం మీద మనిషికి నియంత్రణ ఉండేలా ప్రకృతి ఒక వరాన్ని ప్రసాదించింది. కానీ మనిషి ఈ నియంత్రణను పూర్తిగా వినియోగించుకుంటున్నాడని చెప్పలేం. చాలా సందర్భాల్లో అతను ఈ వరాన్ని వాడుకోవడం లేదు. అనేక మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోవడం దాని ఫలితమే. మనం ఇంతకు ముందే మనసుని ఒక ఉద్యానవనంగా చెప్పుకున్నాం.
గుర్తుందా, ఆ ఉద్యానవనంలో పూల మొక్కల్ని నాటకపోతే వాటే స్థానే కలుపు మొక్కలు మెలుస్తాయి. ఒక వ్యక్తి తన అంతఃచేతన ఉద్దేశపూర్వకంగా సృజనాత్మక ఆలోచనలతో నింపడం లేదా నిర్లక్ష్యంగా విధ్వంసకర ఆలోచనలకు తన మనసులో చోటు ఇవ్వడం వంటి ప్రక్రియలు నియంత్రించే వ్యవస్థ స్వీయోపదేశం. మనసు అనే ఉద్యానవనంలోకి మనం అనుమతించే విత్తనాల్ని మొలకెత్తించే ప్రక్రియ ఇది. అరచేతిలో ధనాన్ని చూడండి, అనుభూతించండి. ప్రగాఢ వాంఛకు సంబంధించిన అధ్యాయంలో మనం 6 సూత్రాలను గురించి చెప్పుకున్నాం కదా. ధనానికి సంబంధించిన ఈ ప్రగాఢ వాంఛను లిఖిత రూపంలో రాసి పెట్టుకుని రోజుకు 2 సార్లు బిగ్గరగా చదువుతూ ఆశించిన డబ్బు మీ చేతిలోకి వచ్చినట్టు ఊహించుకోమని అవి నిర్దేశిస్తున్నాయి. ఈ సూత్రాల్ని పాటించడం ద్వారా నమ్మకంతో పాటు మీ ప్రధాన ఆశయాన్ని సరాసరి మీ అంతఃచేతనకు అనుసంధానించవచ్చు. ఈ ప్రక్రియను పదే పదే పాటించడం ద్వారా మీరు స్వతంత్రంగా మీ ప్రయత్నాలకు అనువైన ఆలోచనల్ని మీకు మీరే మనసులో పాదుకొల్పడానికి ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. తద్వారా మీ ఆశయం తత్సమానమైన ఆర్థిక ప్రయోజనంగా రూపొందడానికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. 2వ అధ్యాయంలో పేర్కొన్న ఈ 6 అంచెల్ని మళ్ళీ చదవండి. మరింత ముందుకు వెళ్లే ముందే శ్రద్ధగా వాటిని చదవండి. తరువాత వ్యవస్థీకృత ప్రణాళిక రచనకు సంబంధించిన అధ్యాయం ఈ అధ్యాయంలో ముందు వస్తుంది. లోని మనసు మీద అధికారానికి సంబంధించిన చెప్పిన 4 సూత్రాలని ఒక చోట చేర్చి అధ్యయనం చేయండి. ఈ 2 రకాల సూత్రాలు స్వీయోపదేశానికి సంబంధించినవే. వీటిలో మీకు స్వీయోపదేశ సూత్రం ప్రధాన భూమికను పోషించిన వైనం అర్థమవుతుంది. మీ ప్రగాఢ వాంఛకు సంబంధించిన మీరు రాసిపెట్టుకున్న తీర్మానాన్ని గట్టిగా చదివే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. తీర్మానాన్ని చదవడం అంటే కేవలం అందులోని పదాలని మాత్రమే చదివినట్టయితే దానివల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం. అందుకే ఆ పదాలకు కొంత అనుభూతిని భావోద్వేగాల్ని జత చేయండి. అప్పుడు మీ కోరికకు సంబంధించిన ఆలోచనల్ని వాటి తాలూకు అనుభూతులు భావోద్వేగాల ద్వారా గుర్తించడం అంతఃచేతనకు సులభమవుతుంది. అది మీ తీర్మానాన్ని సులభంగా గుర్తిస్తుంది. ప్రతి అధ్యాయంలో అంతఃచేతనకు పదే పదే సంకేతాలని అందించవలసిన అవసరాన్ని గురించిన హెచ్చరిక విధిగా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రధానమైన అంశాన్ని పట్టించుకోకపోవడం చేతనే చాలామంది స్వీయోపదేశ సూత్రాన్ని పాటించినప్పటికీ లక్ష్య సాధనలో విఫలమవుతుంటారు. ఎలాంటి భావోద్వేగము లేకుండా కేవలం ఒట్టి పదాలు మాత్రమే అంతఃచేతన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. మీ అంతఃచేతనను నమ్మకం, ఆలోచనలు లేదా భావోద్వేగాలతో కూడిన మౌఖిక పదాల ద్వారా చేరడాన్ని అభ్యసించినంత వరకు మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. ఈ అంతఃచేతనకు భావోద్వేగాలతో కూడిన సంకేతాలని అందివ్వడంలో మొదటిసారి మీరు విఫలం కావచ్చు. అంత మాత్రం చేత నిరాశపడకండి. నిరంతర ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదని గుర్తుంచుకోండి. మీరు మోసం చేద్దామనుకున్నా మోసం చేయలేరు. మీ అంతఃచేతనను ప్రభావితం చేయడానికి మీరు చెల్లించే మూల్యం ఏమిటంటే ఈ పుస్తకంలోని సూత్రాలని పాటించడంలో మీలో శాశ్వత ప్రాతిపదికన పట్టుదలను పెంపొందించుకోవడమే. మీరు కోరుకున్న నైపుణ్యాన్ని సాధించాలనుకుంటే తక్కువ మూల్యాన్ని చెల్లిస్తే సరిపోదు. మీరు మాత్రమే కోరుకున్న దానికి సమానమైన విలువలో మీకు ప్రతిఫలం లభించకపోయినా కోరికను సాధించడానికి ఎన్ని ప్రయత్నాలను వెచ్చించాలో అన్నింటినీ వెచ్చించడానికి సిద్ధపడండి. స్వీయోపదేశ సూత్రాన్ని ఉపయోగించుకోవడంలో మీ సామర్థ్యం, మీ ఆశయం మీద మీరు ఎంతవరకు ఏకాగ్రతని కలిగి ఉన్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రతని సాధించడం ఎలా? 2వ అధ్యాయంలో పేర్కొన్న 6 సూత్రాలని పాటించడం మొదలు పెట్టిన తర్వాత మీకు ఏకాగ్రత సూత్రం అవసరమవుతుంది. ఏకాగ్రతను సమర్థంగా ఉపయోగించుకోవడానికి కొన్ని సలహాలని పాటిద్దాం. 6 సూత్రాల్లో ఎంత ధనాన్ని మీరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నారో ఆ మొత్తాన్ని మనసులో స్పష్టంగా చిత్రించుకోండి. ఆయన చెప్పే మొదటి సూత్రాన్ని పాటించడం ప్రారంభించిన వెంటనే మీరు ఆ నిర్దిష్ట మొత్తం మీద మీ ఆలోచనని కేంద్రీకరించండి. కళ్ళు మూసుకుని ఆ మొత్తం తాలూకు డబ్బు మీ ముందు ప్రత్యక్షమయ్యే వరకు మీ దృష్టిని మరోవైపు మరచకండి. ఇలా రోజుకు ఒక్కసారైనా చేయండి. ఇలా చేస్తూనే నమ్మకానికి సంబంధించిన అధ్యాయంలో చెప్పిన సూత్రాన్ని పాటించండి. ఇక మీరు కోరుకున్న డబ్బు మీ చేతికి అందినట్టే. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజాన్ని మీ గురించి తెలుసుకుందాం. సంపూర్ణ విశ్వాసంతో మనం అందించే ఏ సంకేతాలనైనా అంతఃచేతన స్వీకరిస్తుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా స్పందిస్తుంది. అంతఃచేతన ఈ సంకేతాలని అనువదించుకునే లోగానే వాటిని పదే పదే అందివ్వడం ద్వారా కార్యాచరణను వేగవంతం చేయవచ్చు. దీన్ని పాటించే ముందు అంతఃచేతన మీద మనం న్యాయబద్ధంగా ప్రయోగించగలిగిన ఒక కిటుకును వాడుకోవాలి. దాన్ని నమ్మించాలి. ఎందుకంటే దేన్నైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ అంతఃచేతన కూడా దాన్ని నమ్మాలి. డబ్బు మీ చేతిలో ఉన్నట్టు మీరు నమ్మి మీ అంతఃచేతనను నమ్మించాలి.
అప్పుడే అది మీ డబ్బును మీకు అప్పగించడానికి ఉపయుక్తమైన ప్రణాళికల్ని అందిస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఆలోచనని మీ సృజనాత్మకత అప్పగించడం, మీ ఆశయాన్ని ఆచరణలోకి అనువదించి మీరు కోరుకున్న డబ్బును సంపాదించడానికి అవసరమైన ప్రణాళికల్ని రచించడంలో అది ఏం చేయగలదో, ఏం చేస్తుందో చూడండి. ఆశించిన డబ్బును సంపాదించడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక కోసం కాలహరణం చేయవద్దు. డబ్బు మీ చేతిలో ఉన్నట్టు మిమ్మల్ని మీరు నమ్మించుకున్న వెంటనే ధనార్జన ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. డబ్బును కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మానకండి. అప్పుడే మీ అంతఃచేతన అందుకు అవసరమైన ప్రణాళికల్ని మీకు అందిస్తుంది. మీ ప్రణాళికల్ని అందుకోవడానికి జాగరూకులై ఉండండి. అవి ప్రత్యక్షంగా కాగాను వాటిలో అమల్లో పెట్టండి. ప్రణాళికలు ప్రత్యక్షం కావడం అంటే మీ మనసులో ఒక మెరుపుల, ఒక హఠాత్ ప్రేరణలా మీ మస్తిష్కానికి సంకేతం అందించడమే. దాన్ని గౌరవించండి. దాన్ని స్వీకరించిన వెంటనే కార్యాచరణకు పూనుకోండి. 6 సూత్రాలు లేదా అంచెల్లో 4వది మీ ఆశయ సాధన కోసం ఖచ్చితమైన ప్రణాళికను రచించండి. వెంటనే దాన్ని అమల్లో పెట్టండి అని చెబుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టే దీన్ని కూడా పాటించండి. ఆశయాన్ని ధనంగా మార్చుకోవడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయడంలో మీ వైన కారణాలకు ప్రాధాన్యం ఇవ్వకండి. మీ కారణాల బద్ధకంతో కూడుకున్నవై ఉండవచ్చు. అలాంటి కారణాలపై ఆధారపడితే మీకు నిరాశ ఎదురు కావచ్చు. కళ్ళు మూసుకుని కోరుకున్న ధనాన్ని ఊహించుకునేటప్పుడు మీరు ఆ ధనాన్ని సాధించడానికి చేయవలసిన సేవలను చేస్తున్నట్టు, డబ్బుకు ప్రతిఫలంగా ఇవ్వవలసిన దాన్ని ఇస్తున్నట్టు కూడా దృశ్యమానం చేసుకోండి. ఇది చాలా ప్రాధాన్యం. అంతఃచేతనకు 6 ప్రేరణలు. 2వ అధ్యాయంలో పేర్కొన్న 6 అంచెలకు తోడుగా ఇక్కడ కొన్ని సూచనల గురించి తెలుసుకుందాం. ఆ 6 అంచెల్ని ఈ అధ్యాయంలో నేర్చుకున్న సూత్రాలతో అనుసంధానించి అధ్యయనం చేయండి. మొదటిది, ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. అది ఏకాంత ప్రదేశంగా ఉండాలి. ఎవరూ మిమ్మల్ని కదిలించకూడదు. అలాంటి ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకోండి. మీ మాటలు మీకే వినబడేంత బిగ్గరగా మీరు రాసి ఉంచుకున్న తీర్మానాన్ని చదవండి. సంపాదించాలనుకున్న డబ్బు, దాన్ని సంపాదించడానికి నిర్ణయించుకున్న కాల వ్యవధి, దానికి ప్రతిఫలంగా మీరు చెల్లించాల్సిన మూల్యం, అన్నింటినీ బిగ్గరగా చదవండి. అలా చదువుతూ మీరు ఆశించిన డబ్బు మీ చేతికి అందినట్టే ఊహించుకోండి. ఉదాహరణకు, మీరు మరో 5 ఏళ్లలో ఒక సేల్స్మ్యాన్గా పనిచేసి అవసరమైన సేవలను అందివ్వడంలో ద్వారా 5 ఏళ్ల తర్వాత వచ్చే జనవరి 1వ తారీఖు నాటికి 50,000 రూపాయలు సంపాదించాలని కోరుకున్నారనుకుందాం. మీరు రాసి పెట్టుకునే తీర్మానం ఇలా ఉండాలి: జనవరి 1వ తారీఖు 20 నాటికి నేను $50,000 రూపాయలని సంపాదించాలి. నిర్ణీత కాల వ్యవధిలోగా ఆ డబ్బు పలు మొత్తాల్లో నాకు క్రమంగా జమ కావాలి. ఈ డబ్బును సంపాదించేందుకు మూల్యంగా నేను అందుబాటులో ఉన్న సేవలన్నింటినీ, మెరుగైన సేవల్ని లేదా వస్తు సామాగ్రాన్ని అందించాలి. నాకు సాధ్యమైన సామర్థ్యంతో ఈ పనిని నేను నిర్వర్తించాలి. బ్రాకెట్లో, ఎలాంటి సేవల్ని లేదా వస్తు సామాగ్రిని మీరు అందించాలనుకుంటున్నారో దాని వివరాలు రాయండి. బ్రాకెట్ క్లోజ్. కోరుకున్న డబ్బును సంపాదించగలనని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం బలమైంది. ఆ డబ్బు ఇప్పుడే నా కళ్ళ ముందు కనబడుతుంది. దాన్ని నేను చేతితో ముట్టుకోగలుగుతున్నాను. అది నన్ను చేరే సమయం ఆసన్నమైంది. నేను అందించిన సేవలకు సమానమైన మొత్తాల్లో అది నన్ను చేరుకుంటుంది. ఆ డబ్బును సంపాదించడానికి అవసరమైన ప్రణాళిక కోసం నేను వేచి ఉన్నాను. ప్రణాళిక అందగానే నేను దాన్ని అమలు చేస్తాను. 2వది, మీరు డబ్బు చేతికి అందినట్టుగా దృశ్యమానం చేసుకునేంత వరకు దీన్ని పగలు రాత్రి చదవండి. 3వది, రాత్రి పగలు మీ కంటికి కనిపించేలా ఈ తీర్మానాన్ని ఉంచుకోండి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయాన్నే నిద్ర లేవగానే దీన్ని చదవండి. తీర్మానాన్ని బట్టి పట్టండి. ఈ సూత్రాన్ని పాటించేటప్పుడు మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీ అంతఃచేతనకు అవసరమైన సంకేతాలను నిరంతరం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ సంకేతాలు భావోద్వేగ భరితమై ఉండాలన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నమ్మకం అన్నది అనుభూతుల నుంచి పుట్టుకొచ్చే శక్తివంతమైన ఉత్పాదన. నమ్మకాన్ని సంబంధించిన అధ్యాయంలో చెప్పిన సూత్రాలని ఆచరించండి. ఈ సూత్రాలు మీకు మొదట్లో కాస్త అస్పష్టంగా కనిపించవచ్చు. కంగారు పడకండి. తొలుత అవి ఎంత అస్పష్టంగా, ఎంత అవాస్తవికంగా అనిపించినప్పటికీ వాటిని పాటించండి. చెప్పిన విధంగా మీరు మనస వాచ ఆచరించినట్టయితే మీ ముందు ఒక శక్తివంతమైన ప్రపంచం ఆవిష్కృతమయ్యే రోజు తప్పక వస్తుంది. మనసే మాహిమానిత్వం. కొన్ని భావనల్ని సందేశించడం మానవ నైజం. కానీ మీరు చెప్పిన సూత్రాలని ఆచరించినట్టయితే మీలో సందేశాలన్నీ తొలగిపోయి వాటి స్థాన నమ్మకం కలుగుతుంది. ఇదే క్రమేణా ప్రగాఢ విశ్వాసంగా కూడా మారుతుంది. భూమి మీద మనిషి తన విధికి తానే అధినాయకుడని చాలామంది తత్వవేత్తలు చెబుతారు. కానీ అతను అధినాయకుడు ఎలా అయ్యాడో చెప్పడంలో వాళ్ళు మాత్రం విఫలమయ్యారు. భూమి మీద మనిషి తన హోదాకు, ముఖ్యంగా తన ఆర్థిక హోదాకు తానే ఎలా కారకుడవుతాడో ఈ అధ్యయనం విపులీకరించింది.
మనిషి తనను తానే జయించవచ్చు, తన పరిసరాలను కూడా జయించవచ్చు. ఎందుకంటే అతని తన అంతఃచేతనను ప్రభావితం చేసే శక్తి ఉంది. స్వీయోపదేశాన్ని అంతఃచేతనను ప్రభావితం చేయగల వ్యవస్థగా వినియోగించుకోవడం మీదే ప్రగాఢ వాంఛను ధనంగా మార్చుకునే ప్రక్రియ ఆధారపడి ఉంది. ఇతరుల సూత్రాలని ఈ దిశగా కేవలం ఉపకరణాలు మాత్రమే. దీన్ని ఎల్లవేళలా మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుస్తకంలో చెప్పిన పద్ధతుల ద్వారా ధనార్జనకు సంబంధించిన మీ ప్రయత్నాలన్నీ స్వీయోపదేశ సూత్రంలో భాగంగా ఉండేలా జాగరూకత వహించండి. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదివి కింద చెప్పిన సూచనలను మనసావాచ పాటించండి. ఈ అధ్యాయాన్ని పూర్తిగా ప్రతి రాత్రి ఒక్కసారి బిగ్గరగా చదవండి. మీలో స్వీయోపదేశ సూత్రం చక్కగా పనిచేస్తున్నదని రూఢి అయ్యేదాకా ఇలాగే చేయండి. దీనివల్ల మీరు కోరుకున్నదంతా సానుకూలం అవుతుంది. మీరు చదువుతున్నప్పుడే ఒక పెన్సిల్ తీసుకుని మీకు నచ్చిన ప్రతి వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతి సూచనని పాటించండి. అది విజయ సూత్రాలన్నింటినీ మీకు విప్పి చెబుతుంది, మార్గాన్ని సుగమం చేస్తుంది. చారిత్రక దృష్టితో చూస్తే ఈ మీ విలువైన సమయాన్ని నా యొక్క బుక్ రీడింగ్కు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములు. అండ్ ఇదే మీరు మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సాహం ఇవ్వండి. అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసి నా యొక్క మరిన్ని ఆడియో బుక్స్ని ముందుగానే పొందండి. థ్యాంక్ యూ. జై హింద్.